నందమయా దురుడ నందమయా ఆనంద దేవికి నందమయా నందమయా దురుడ నందమయా ఆనంద దేవికి నందమయా స్వరాజ్య యుద్ధాన జయ భేరి మ్రోగించి శాంతమూర్తులు అంతరించారయా స్వాతంత్య గౌరవము సంతలోక గణము స్వార్థమూర్తులు అవతరించారయా నందమయా గురుడ నందమయా ఆనంద దేవికి నందమయా వారు వీరవుతారు వీరు వారవుతారు మిత్త పల్లాలేకమవుతాయయా తూరుపు దిక్కున తోక చుక్క బుట్టి పెద్ద ఘటముల కెసరు పెట్టేనయా నందమయా గురుడ నందమయా ఆనంద దేవికి నందమయా కనకాద్రి శిఖరాన సునకమ్ము సింహమై ఏడు దీవుల రాజ్యమేలేనయా గుళ్ళు మృంగే వాళ్ళు నోళ్ళు కొట్టే వాళ్ళు ఊళ్ళో చలామణి అవుతారయా నందమయా గురుడ నందమయా ఆనంద దేవికి నందమయా అత్తాలు రానట్టి అన్నయ్యలందరికి అధికార యోగము పడుతుందయా కుక్కతో కాబట్టి గోదావరి దితే కోటిపల్లి కాడ తేలేరయా నందమయా గురుడ నందమయా ఆనంద దేవికి నందమయా గొర్రెల్ను తినువాడు గోవింద కొడతాడు బర్రెల్ను తినువాడు వస్తాడయా పగలి చుక్కలు మింత మొలిపింతునంటాడు నగుబాట్లు పడి తోక ముడిచేనయా నందమయా గురుడ నందమయా ఆనంద దేవికి నందమయా అప్పు చేసిన వాడు పప్పు కూడో తిని ఆనందమయుడవుతు తిరిగేనయ్యా అర్థమిచ్చిన వాడు ఆకులలములు మేసి అన్నానికా పన్నుడవుతాడయ్యా నందమయా గురుడ నందమయా ఆనంద దేవికి నందమయా దుక్కి దున్నేవాడు భూమిక మందవుతూ దొరబాబు వలి చెలాయిస్తాడయ్యా అద్దె కుండేవాడే ఇంటికా మందునని ఆందోళనము లేవదీస్తాడయ్యా నందమయా గురుడ నందమయా ఆనంద దేవికి నందమయా ఆంబూరు కాడయాటంబాంబు బ్రద్దలై తొంబ తొంబ గజనులు తచ్చేరయ్యా తిక్క శంకర స్వామి చెప్పింది నమ్మితే చిక్కులన్నీ తీరిపోతాయయా తిక్క శంకర స్వామి చెప్పింది నమ్మితే చిక్కులన్నీ తీరిపోతాయయా నందాంబురుడ నందమయా ఆనంద దేవికి నందమయా ఆనంద దేవికి నందమయా మీరు వెళ్తాను వీల్లేదండి మీరు మీరంటే మీరేనండి నేనా అవును మీరంటే నేనా అవును నేనంటే మీరా ఏడిసినట్టు ఉంది తెలివి వీల్లేదండి మీరెవరో తెలుసా తెలుసు ఏమిటి తెలుసు వంకాయ పులుసు తెలుసా చెప్పు శంకరం గారులండి ఏడిచావు సిద్ధ స్వామి చెప్పరా మనం ఎవరో అస్మత్ గురువరేణ్యులు అవును చైర్మన్ గారి అనుగ సోదరులు బళావళి దుష్ట శిక్షంకర శిష్ట రక్షంకర ప్రతివాది భయంకర ఆది వంకర టింకర బిరుదాంకిత శ్రీ శ్రీ తిక్క శంకరానంద స్వాములు గారు అందుకనే వద్దన్నారు ఎవడా వద్దన్నది కలెక్టర్ గారు కలెక్టరు వాడేవాడు కలెక్టర్ గారు కలెక్టర్ గారు బిల్లు కలెక్టరా కంటయ్య గారా ఏమా లోపలికి రానవద్దన్నమాట ఎందుకు బాబు మీరు వచ్చి ఏదో అల్లరి చేస్తారు అన్నయ్య గారికి కోపం వస్తుంది అన్యాయంగా నా తలకాయ ఎగిరిపోతాయి పోతే పోనే వెధవ తలకాయ మీ తలకాయ పోతే మా తలకాయ ఇస్తాం రా బాబు వస్తే వచ్చారు కానీ అల్లరి మట్టుకు చేయకండి ప్రయత్నిస్తాం చైర్మన్ గా ఎన్నికైనా శ్రీ ధర్మారావు గారిని గురించి మీకు ఎక్కువగా చెప్పవలసిన అవసరం లేదు వారు
శ్రీ ఆదికేశవ స్వామి వారి ఆలయానికి ప్రధాన ధర్మకర్తలు, అనాథ శరణాలయానికి మహారాజ పోషకులు. వారి కార్యదీక్ష త్యాగశీలాలు మీకందరికీ సువిదితములే. ప్రజాసేవే పరమార్థం కాగల వారి పరిపాలన క్రింద మన పురజనుల భావి జీవితం మహోజ్వలం అవుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. రామదాసు గారు కూడా మీకు బాగా తెలిసిన వారే. అనాథ శరణాలయానికి కార్యదర్శిగా, ప్రజాసేవ అనే పత్రికా సంపాదకులుగా, ఇతర ప్రజాహిత కార్య నిర్వహణ ద్వారా ప్రజాభిమానాన్ని చూరగొన్న ప్రఖ్యాత సంఘ సేవకులు. చింతపులుసు శేషావతారం గారు, ఈ ఊళ్ళో ప్రఖ్యాత వణిక్ శిఖామణులు, అకలంక దేశభక్తులు, దానకర్ణుని మించిన ధర్మపరులు. కరువు కాటకాలు విలయ తాండవం చేసే ఈ గడ్డు రోజుల్లో బియ్యం, పంచదార మొదలుగా గల కంట్రోలు ఆహార పదార్థాలు మన పురజనులకు సక్రమంగా సరఫరా అవుతున్నాయంటే అదంతా వీరి తలవే. సత్యం వధా. అంటే సత్యాన్ని ఖూనీ చేశాడని అర్థం రా సిద్ధ. కంట్రాక్టరు నాగోజీరావు గారు, ఈ ఊళ్ళో హై స్కూలు, హాస్పిటల్ మొదలైన పెద్ద పెద్ద భవనాలు కట్టించింది వీరే. ఈ రోజున మన ఊరు ఇంత విశాలమైన రోడ్లతో విలసిల్లుతున్నది అంటే అదంతా వీరి ప్రభావమే. ఘోరం ఘోరం. తరువాత కార్యక్రమం. ఈ ఊళ్ళో ఉన్న వివిధ సంఘాలచే సన్మాన పత్ర సమర్పణ. పురపాలకోన్నత పాఠశాల విద్యార్థి సంఘం సమర్పించు సన్మాన పత్రం. ఇవన్నీ చదువుతూ కూర్చుంటే కాలయాపనవుతుంది, కాబట్టి పేర్లు మాత్రం చదువుతాను, తరువాత తీరిగ్గా వారే చదువుకుంటారు. పత్రికా రచయితల సంఘం, పత్రికా సంపాదకుల సంఘం, ప్రెస్ వర్కర్స్ యూనియన్, విశ్వ సంస్కృతి సమితి, కళావంతుల సంఘం, కళాకారుల సంఘం, అఖిల భారత పాకీ మహాజన సభ ఆంధ్ర శాఖ, హరిజన సేవక సంఘం, అభ్యుదయ ఆదిమాంధ్ర సమాజం, రజక మహాసభ, ఎరుకలయానాది బలిజగౌడ ఆదిగా గల వెనుకబడిన జాతుల సంఘం, హా చంద్రమతి పద్మశాలీల సంఘం, అగ్నికుల క్షత్రియ మహిళా మండలి. తరువాత కార్యక్రమం నడుపవలసిందిగా అధ్యక్షులైన శ్రీ ధర్మారావు గారిని మీ అందరి తరఫున అర్థిస్తున్నాను. సోదర సోదరి మండలారా, నమస్కారం. నేడు చాలా సుదినం. ఈరోజు మీరు మా పట్ల చూపిన ఆదరాభిమానాలకి, చేసిన సన్మానానికి నా హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతోంది. ప్రజాసేవే నా జీవిత పరమార్థం. స్వార్థరహిత ప్రజాసేవకు మించిన మోక్ష సాధన మరొకటి లేదు. నన్ను గురించి నేనే అంతగా చెప్పుకోవటం మంచిది కాదు, అందులో ఆత్మస్థుతి అంటే నాకు చెడ్డ అసహ్యం. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, నా ఈ జీవితమంతా ప్రజాసేవకే అంకితం చేసి సర్వమానవ సౌభ్రాతృత్వం, విశ్వమానవ కళ్యాణం కోసం పాటుపడతానని మాత్రం ప్రమాణం చేయగలను.
అందుకు తగిన ఆత్మబలం నాకు ప్రసాదించమని ఆ ఆదికేశవ స్వామిని ప్రార్థిస్తున్నాను. తర్వాత మన రామదాస్ గారు మాట్లాడతారు. మహాశయులారా, నాకు ఉపన్యాసాలు ఇవ్వటం అలవాట్లేదు, ఏదో చేతనైంది చేయటం తప్ప. నేను ఆటే చెప్పవలసింది కూడా ఏమీ లేదు. మీరు నన్ను కౌన్సిలర్గా ఎన్నుకొని ఈరోజు చేసిన సన్మానానికి నేను సర్వదా కృతజ్ఞుణ్ణి. ముఖ్యంగా శ్రీ ధర్మారావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అసలు అనాథ శరణాలయాన్ని స్థాపించింది వారే. పేరుకు నేను కార్యదర్శినైనా దాని పోషణ భారమంతా కూడా వారిదే. ఇటువంటి కార్యదర్శులు, ప్రతిభావంతులు, స్వార్థరహిత ప్రజాసేవకులు లభించటం నిజంగా మన పురజనుల అదృష్టం. నేను ఇన్నాళ్ళు ఏదైనా సేవ చేయగలిగానంటే అదంతా వారి ప్రోత్సాహమే. అందుకు నేను ఆ జన్మాంతం కృతజ్ఞుడై ఉంటాను. సెలవు. తర్వాత నాగోజీరావు గారు మాట్లాడతారు. సోదర సోదరిమణులారా, ఏం ఉపసన్యసించాలో నాకే తెలియటంలే. అంటే ఉపన్యాసం చేతకా కాదు, చేతకాకే బాగా చేతచ్చు. కానీ ఈ యాల అంటే ఈ రోజున ఈ పటాలు, దండలు, జెండాలు, జనం అంత చూసేతలకే సంతోషం ఊపికి ముందుకొచ్చి మాటలు ఎరక్కుపోతున్నాయి. ఇయాల అంటే ఈ రోజున నిజంగా మీరు చేసిన ఇది ఇది ఈ సన్మానం చాలా శోచనీయం. అదే అదే ప్రశంసనీయ. తర్వాత అవతారం గారు మాట్లాడతారు. సోదరులారా, సోదరిమణులారా, నేను చెబుదామనుకుందంతా వీళ్ళు ముందే చెప్పేశారు. ఇక నేనేం చెప్పేది, మనకి అందరికీ నాయకులు చైర్మన్ గారు. ఆరు ఏదో అనుకోతే మంది అదే దోవ. అసలు మూలయ్యరాటే ఆరు, మందే ఉందే వచ్చే గ్రాలం. అందుకనే మీరంతా ఎప్పుడూ ఆయన్నే సపోర్ట్ చేయండి. యా మరి ఇక నేను కూర్చుంటా. ఆనందమా ఆనందమా ఆయనే, మా అన్నయ్య చైర్మన్ ఆయనే, మనకున్న మతి కాస్త పోయనే. ఆనందమా ఆనందమా ఆయనే, మనకున్న మతి కాస్త పోయనే, మా సుందరమ్మ ముండమొప్పి ఆయనే. ఓ ముండమొప్పు అంటే కష్టంగా ఉందా? పూని వితంతు అంటాలే. చాలే వదినా వదినా. ఎన్నైనా మీ కళ్ళారా చూసే కర్మే లేకపోయింది కానీ అబ్బా ఏ ఊళ్ళో అన్నయ్యకు ఏం సన్మానాలు, ఏం కదా, మేళాలు, తాళాలు, ఉత్సవాలు, ఊరేగింపులు, పూలమాలలు, పౌర సన్మానాలు, అబ్బా ఘోరం. నిఖిలించగానే సరికాదు సుందరమ్మ గారు, మన అన్నయ్య చైర్మన్ అయ్యాడు, మన అంతస్తు పెరిగిపోయింది, ఇక నుంచి నువ్వు ఇంట్లో కాలు బయట పెట్టకూడదు, మనం బయట కాలు ఇంట్లో పెట్టకూడదు, అంతే. ఎక్కడ వాళ్ళు అక్కడ గప్చుప్ సంబార్ బుడ్డి. హా కుమార ప్రభాకర, మీ నాన్నకి ఊళ్ళు ఇంత ప్రమాదం జరుగుతుంటే సమయానికి దగ్గర లేకుండా ఆ మద్రాసులో ఏమో గురుస్తున్నావురా? ఎన్ని ఉత్తరాలు రాసినా, టెలిగ్రాములు పంపినా నీ తండ్రి మొరే వినబడలేదా? ఏమిటి బాయ్ ఆ పిచ్చివాడు? ఇది హిరణ్యకృష్ణుని విలాపం, భామాకలాపం లేదు దాని తమ్ముడు. ఏమిటో అసలు వచ్చిన సంగతి మర్చిపోయా? మర్చేడుస్తేగా. అరే జ్ఞాపకం వచ్చినట్లు వచ్చి మళ్ళీ పోయిందే. ఫైనాన్స్ ఫైనాన్స్, మనకు అర్జెంటుగా 5 రూపాయలు కావాలి. 5 5 నా దగ్గర ఇక్కడికి వచ్చాక మీ అన్నయ్య గారిని అడుగు. నీకు ఫుల్ పవర్ ఇచ్చేస్తున్నా. అడిగేది ఉంటే మన తరపు నువ్వే అడిగితే. నేను అడిగితే నా మీద కేకలు ఇస్తారు. ఏ ఎందుకు కేకలేడు? నాకేం ఊరికేస్తున్నాడా? లేకపోతే నా భాగం నాకు పంచిపెట్టమను. నువ్వు సరిగా ఉంటే ఎందుకు పంచరు? ఈ వేషాలు ఏమిటి, ఈ పిచ్చి పిచ్చి తిరుగుళ్ళు ఏమిటి? అంతేలే, పిచ్చుండిని వంకబెట్టి నా ఆస్తి కాజేశారు, ముండమోపని దాని ఆస్తి కొట్టేశారు. ఏం మాట్లాబ్బాయ్, నువ్వు సరిగా ఉండాలి గాని ఆస్తి పెంచి పెట్టిస్తాను, మంచి పిల్లలు చూసి పెళ్లి చేయిస్తా. పెళ్లి బాగానే ఉంది, పిచ్చి కుదిరితే గాని పెళ్లి కాదు, పెళ్లి అయితే గాని పిచ్చి కుదరదు.
నాకు పెళ్లి వద్దు పెడకలు వద్దు గాని అన్నగారితో చెప్పి 5 రూపాయలు మంజూరు చేయించు. ఏమో ఆయనతో నేనేం చెప్పను. నువ్వు చెప్పకపోతే నాకేం భయమా? నిలసి నేను అడుగుతాను. ఓహోహో, అన్నగారు వచ్చిస్తున్నట్లున్నారు. తమ్ముడా విభీషణ, కేల్ ఖలాస్, తక్షణం దొడ్డిదారు నిష్క్రమించుము. వదినా ఫైనాన్స్. నేను సెలవు తీసుకుంటాను. ఏమంత తొందర, ఫోన్ చేసి వెళ్తుందని రావయ్యా. ఇది రాదేం డ్రైవరు? ఇది డ్రైవరు అడ్డారు స్వామి. ఆగండి ఆగండి, కాస్త ఉండండి. అన్నపూర్ణమ్మ గారు, అన్నపూర్ణమ్మ గారు, ఎవరేనండి ఎవరేది? శుభమా అని అన్నయ్య వస్తుంటే ఎదురుగా నీవెందుకమ్మా? కాస్త లోపలికెళ్ళు. అటు కాకురా ఇటు. కూర్చోండి. ఏడి తిక్కబడి ఇంకా ఇంటికి రాలే? ఏ ఏం చేశాడు? ఏమైనా చేస్తాడు వాడికి? అడుగు పెద్ద మనుషులు కళ్ళారా చూశారుగా, అడుగు ఏం చేశాడు? వీడొకడు వరపుత్రుడు, ఒక్కడైనా చాలు వంశోద్ధారకుడు. ఎన్ని ఉత్తరాలు రాసినా టెలిగ్రామ్లు ఇచ్చినా తిరిగైనా చూశాడు? కనీసం జవాబు రాసే తీరికైనా లేకుండా ఏమిటినా సతికే సతుకు. వాణ్ణి అంటారు దీనికండి? అవునులే, ఒకళ్ళ నిపణే ఉంది. నా బ్రతుకు ఎట్లా తయారైంది? ఇంట్లో ఈగల మూత, బయట పల్లకీల మూత. ఊరుకో, ఎవరన్నా చూస్తారు. నిజమాయగా కోరిక తీరగా సాటి లేని రీతిగా మదినంతో హాయిగా. కల నిజమాయగా కోరిక తీరగా సాటి లేని రీతిగా మదినంతో హాయిగా. ఓలివేలు. ఓ వచ్చారే మావారు. ఏమిటి చెత్త, ఈ పాడు పత్రికలు చదవద్దని ఎన్నిసార్లు చెప్పాను? భారతం చదవరాదా, భాగవతం చదవరాదా? నిన్నగాక మొన్న 10 రూపాయలు తగిలేసి కొన్నాను. ఆ భక్త విజయం చదువుకోరాదు? భక్త విజయంలో బొమ్మలు లేవండి. బొమ్మలు బొమ్మలు చిన్నపిల్లలాగా. అదిగో ఆ మాట అంటేనే చిన్నదాన్ని గాక నేను ముసలమ్మనేంటి? నువ్వు ముసలమ్మ అయితే నేను ఇంటికి చేసుకుంటానే. అదేమంటే అలుగుతావు ఎట్టాగే నీతో. ఇదిగా ఇటు చూడు. ఇవన్నీ నాకే? ఇన్ని కొన్నారే ఒక్కసారే? కొన్నాను. బహుమానాలే, ఊళ్ళో ఇవ్వాలి మనకి ఎన్ని సన్మానాలు, ఎన్ని ఊరేగింపులు. అదేమిటి మీకెందుకు ఊరేగింపులు? మీరేం దేవుళ్ళ దెయ్యాలా? నేనంటే ఏదో అల్లా తప్ప అనుకుంటున్నావు. ఈ ఊళ్ళో మనకి ఎంత పేరు, ఏం కథ? చింతపులుసు అవతారం, మున్సిపాలిటీ నెంబరు. ఇదిగో నీ చేతులతో. ఎలా ఉన్నావే మనం? గౌరింకల్లా. అబ్బో అబ్బో, కవిత్వం కవిత్వం. నీకేమన్నా బుద్ధి ఉంటా లేదా? ఎన్నిసార్లు చెప్పారు ఇంటికి రావద్దని? నాగోజీరావు గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారండి. వస్తానే పో. దగ్గర ఉండి తీసుకురమ్మన్నారండి. పోతా పోవా.
హేమంత్ సారా ఏమాత్రం ఉందిరా? 50 డబ్బాలు ఉందండి. 50నా? 70కి బేరం ఇచ్చానే. అదే సర్దేస్తాంలేండి. ఆ సర్దేసి నల్ల రంగం ఇంటికి చేర్చు. చిత్తం జాగ్రత్త. చిత్తం బాబాయ్. ఏడ్రా అవతారం ఇంకా చావలేదు. అవతారం కాదు బాబు, అనుమానం. ముస్లిం మొఖానికి దసరా పండుగని ఆ పరుచు పిల్లంతో ఏదీ లేవు. ఏం ఆలస్యం చేశారే? ఆ ఇంటి దగ్గర ఏవో పనులు. వెంటయ్య చూశారా రామదాసు గారి పేపరు? ప్రజాసేవ అంట గారిది గుడ్డు సేవ. చీరు చీరు చైర్మన్ గారు చైర్మన్ గారు చైర్మన్ గారు పేపర్ నిండా చైర్మన్ గారు భజనే. మన ఫోటోలు పడ్డట్లేదే. నేను వేసేది అదేగా. అసలు వాడి కంటికి మనం ఒక మనుషులా కనిపిస్తున్నాం. నిజమే. ఇవాళ మీటింగ్ లో కూడా చూశాంగా, ఎంతసేపు చైర్మన్ గారి డబ్బా కొట్టడమే కాని మన గురించి ఒక్క మాట అయినా చెప్పాడు? ఒక్క మాట ఎందుకు చెప్తాడు? వాడు పొగరెక్కి ఏడుస్తుంటే ఆ శరణాలయం ఒకటి చేతిలో పెట్టాడుగా చైర్మన్ గారు. అన్ని అవసరాలు అక్కడే తీరిపోతున్నాయి. వాడికి ఇంకేం కావాలి? వెంటయ్యా చైర్మన్ గారైనా మాట మాత్రం ఆడితో చెప్పకూడదు. మనల్ని కూడా కాస్త కనిపెట్టి ఉండమని. తొత్తరి కోసకూత ఆయన చెప్పేదేంటి? మనమేం గాలి తొడిగించుకున్నా? నిజమే. మన తడాకా చూపించాల్సిందే. పూజ అయిందమ్మా. అవుతోంది నాన్న. కానీ అమ్మ త్వరగా మళ్ళీ శరణాలయానికి వెళ్ళద్దు. బియ్యం నిండుకున్నాయండి. తెప్పిస్తా తెప్పిస్తా. శరణాలయం దాకా వెళ్ళొచ్చి శేషాద్రి పత్రిక నాపి ముందు శరణాలయంలోని నాట్య ప్రదర్శనం తాలూకు కరపత్రాలు ఆహ్వానాలు ఇచ్చానే వాటి పంచు. నేను వచ్చేసరికి ప్రూఫ్ తయారు చేయాలి. చేస్తాను. రామదాస్ గారు, రామదాస్ గారు, చుట్టాలను తీసుకొచ్చానండి. ఓ రంగయ్య మా, ఇదేనా రావటం? అవునాయన, ఇల్లు తెలియక వీధులన్నీ వెతుకుతున్నాడు. ఇంతలో జటాయులాగా మనం కనిపించి లాక్కొచ్చాం. రండి.
ఇదిగో రంగమా వచ్చాడు. ఎప్పుడు రావటం బాబాయ్? ఇప్పుడే వచ్చానమ్మా. బాగున్నావా బాబాయ్? ఇలా ఉన్నానమ్మా. పద్మ ఓయ్ రంగయ్య తాతయ్యే. ఇక్కడే ఉన్నానమ్మా. ఎన్నాళ్ళకి వచ్చావు తాతయ్య? ఏదమ్మా పెద్దతనం కదూ, వద్దామంటే ఇది వరకంత ఓపిక లేదు. అపచారం అపచారం రామదాసారు, మా చెడ్డ అపచారం. ఈ హంసంలో ఈ కాకిని కట్టేసేమిటి? తీయించండి, ముందు తీయించండి. చాలే ఊరుకో శంకరం, ఏమిటి అది పెద్ద చిన్న లేకుండా. నిన్న మీటింగ్ లో కూడా అంతే, హద్దు పద్దు ఉండక్కర్లే. నిన్ను గురించి మీ అన్నగారి మనసు ఎంత బాధపడుతుందో తెలుసా? మీకు తెలియదండి, మా అన్నయ్య మేకం అనే పులి, పయోముఖ విష కుంభం అండి, కుంభం. చాలే నోరు మూసుకో. తప్పునైనా అటువంటి పెద్ద మనిషిని పట్టుకుని అలా అనొచ్చా? ఓహో, అందరూ అజ్ఞానంలోనే ఉన్నారే. సరే కానివ్వండి, ఏం చేస్తాం. పదుగురు ఆడు మాట పాటి అయి ధర జల్లు తిక్కవా అని మాట ఎక్కదెందు. ఎంత బాగా చెప్పావు రావే మన తాత. వస్తా తాతయ్య, వస్తాను. దౌర్భాగ్యుడు, మా అల్లుడికింత కోపం రావడం నేను ఎప్పుడూ చూడలే. చైర్మన్ గారిని అంత మాట అంటుంటే సహించలేకపోయినా. పద్మ వెళదాను రామ్మ, అలా శరణాలయం దాకా వెళ్ళొస్తాం మామ. కాళ్ళు కడుక్కో బాబాయ్. నమస్కారం బాబాయ్. నమస్కారం శాంత. రాముడికి జ్వరం తగ్గిందమ్మా? తగ్గింది బాబాయ్. లలిత అనుకున్నావే, మరి నేను అసయ్య శారద. మరి పాటలు నేర్చుకున్నారా? మరి ఇప్పుడు పాడాలి. సరే టైం అయింది కాని మీరంతా ప్రార్థనకి పదండి నాయన. మెల్లిగా మెల్లిగా. ఓ దేవదేవ
అయ్యగారు ఉన్నారా? ఆ ఉన్నారండి. ఒక్కరే ఉన్నారా ఇంకెవరన్నా ఉన్నారా? ఎవ్వరు లేరు, ఒక్కరే ఉన్నారండి. సరే. రానా గుజీ. ఇది కాపుసారాయి బాబతు రాత్రితో మొత్తం సరుకంతా చుట్టా చేశా. ఇది ఆ మెయిన్ రోడ్డు కాంట్రాక్ట్ బాబత అంతా నాకు ఇస్తున్నట్టున్నావే? ఇస్తే మాత్రం దండగేంటి? అంతా మీ చలవేగా. రాత్రి బాగా నిద్ర పట్టిందండి? ఏ నిద్ర, మాడంతా ఒకటే మంట. కొత్తలో అలానే ఉంటుందిలేండి. ఉంచుకో, ఎక్కడ ఏమనబాక. రండి రండి. నువ్వు ముందే వచ్చావే నాగోజీ. అబ్బే, వచ్చి కూర్చుంటున్నానో లేదో. మీరు వచ్చారు. అసలు రామదాసు సిద్ధాంతి రాలేదే? వస్తారు. ఈ పళ్ళెని నా చేతికి ఇవ్వండి, నేను వినియోగం చేస్తాను. మీరు ఆ ప్రసాదాలను చైర్మన్ గారింటికి తీసుకెళ్ళండి ముందు. ఇంకా కొంచెం పెట్టండి స్వామి. షూ, దేవుడి ప్రసాదం అడగకూడదు, కళ్ళు పోతాయి. రై, ప్రసాదం పెద్ద మనుషులురా, మీరంతా భక్తులు, మీకు భగవంతుని ఆశీస్సులు చాలు. ఏ స్వామి? ఏమిటో లేండి. అంతేలేండి, వేలుతో రాయండి. మన చైర్మన్ గారి ధర్మకర్తృత్వంలో ఆదికేశవ స్వామి వారికి ఆరగింపులు సమృద్ధిగా జరుగుతుంది. అవును అవును, ఈ గర్భోజనం, ఈ చక్ర పొంగలి, ఈ పులిహోర ఉన్నాయే, ఇవి రజసత్వతమో గుణ ప్రధానాలు. అంటే ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రత్యక్షావతారాలు. ఓ, అయితే కాస్త విష్ణుమూర్తిని వడ్డించండి. అవతారం గారు, మీరు ఆ బ్రహ్మను పొంచేయండి. అయితే మరి పరమశివుడు చైర్మన్ గారు ఉన్నారుగా. ఏ నాయనా, ఇడ్లీ బాగుందా? రే, ఇంకొకటి కావాలా? వాడికి ఎన్నైనా తాళనడు. పోనీలేమ్మా వాడిని తిని. రామదాస్ గారు, రామదాస్ గారు. నమస్కారం బాబు. ఏం పెంటయ్యా? చైర్మన్ గారు రమ్మన్నారండి. ఇప్పుడే వస్తున్నాను. శాంత, వెళ్ళొస్తానమ్మా. వాలంటీర్లకు కాఫీ పలారాలు 1800, పెట్రోల్ 2500, జట్కా బళ్ళకి అద్దె 900, జెండాలకి కర్రలు గుడ్డలు వగైరాలు 500 రూపాయలు 1144 ముక్కాని, సాదరు 1500. రామదాసు, కాస్త ఆలస్యమైంది. ఏమిటో? మొన్న ఎలక్షన్ తాలూకు జమాఖర్చులు. వాల్ ఫ్రోస్టరు ప్రింటింగ్ వగైరాలు 809 రూపాయల 2 అణాల ముక్కాని. ఆ వివరాలన్నీ ఎందుకండి? మీరు పెట్టిన ఖర్చులు కాదన్నవారెవరు? ఇక జరగవలసిందేమిటో అది తేల్చండి. తేల్చేదేముంది? ఆ ఖర్చైన మొత్తం ఏదో విధంగా వసూలు చేయటమే. వసూలు
ఎవరి దగ్గర నుంచి చేస్తారు? ప్రజల దగ్గర నుంచి. ప్రజలెందుకు భరిస్తారు మన ఖర్చులు? ఖర్చులకని చెప్తా ఉంటండి వాళ్లతో. అది చాలా మోసం అండి. మోసం అయితే మరి ఈ ఖర్చులన్నీ ఎవరు వచ్చుకునేట్టు? పెట్టిన వాళ్లే. మన పనులన్నీ మానుకుని ప్రజలకు సేవ చేసేదిగాక పైగా ఈ చేతి అవదం కూడానా? తమకు సేవ చేయమని ప్రజలొచ్చి మనల్ని ఏం బ్రతిమాలేదే. బ్రతిమాలతే చేస్తానేటి, దేశభక్తి కల్లోళం కాబట్టి బుద్ధి పుట్టి మనంతట మనమే చేస్తున్నాం. మనంతట మనం చేస్తున్నప్పుడు ఖర్చులు లోకలేమంటుంది దేనికి? ఇట్టా చేయడం పెట్టుకుని ఎన్నాళ్ళు చేస్తామండి ప్రజాసేవ? లోకల డబ్బుతో చేయటానికి మనమే కావాలన్నా చాలా మంది ఉన్నారు. అవునవును, రామదాసు గారు చేసేదంతా సొంత డబ్బుతోనే. బాగా చెప్పావు. మొన్న మనం ఓటుకు 10 రూపాయలు అచ్చుకోపోతే ఎలక్షన్ లో కనబడేదే అయ్యగారి పస. నా కోసం దమ్మిడి కూడా ఖర్చు పెట్టలేదు. చాలు చాలేవయ్యా, ఏరు దాడి తెప్పగాల్చే రకం. మాటలు సరిగ్గా రానివ్వండి. ఇటువంటి స్వల్ప విషయాలు కూడా ఇంత ఘర్షణ పడాలా? పార్టీ ఫండ్ అని ఒక నిధి ఏర్పాటు చేసుకుంటే ఈ ఖర్చులన్నిటికీ కలిసి వస్తుంది. ఆ పార్టీ ఫండ్కైనా వసూళ్ల కోసం మళ్ళీ ఊరి మీద పడాల్సిందేగా. ఎందుకంటే ఎప్పటికప్పుడు వసూలైన డబ్బులో సగం పార్టీ ఫండ్ కింద జమ కట్టితే సరి. ఇప్పుడు శరణాలయానికి 10,000 వసూలు చేశామా, 5,000 పార్టీ ఫండ్ కింద మినాయించండి. ఏమన్నారు? శరణాలయం డబ్బులో 5,000 మినాయించమన్నా. అనాథ శిశువుల పేరు చెప్పి చందాలు వసూలు చేసి మన ఎలక్షన్ ఖర్చులకు మినహాయిస్తారా? ఏమిటయ్యా పెద్దానికి? దీనికి కూడా ఇంత అర్థాంతం? దీనికి ఎలా వీలుంటే ఇలా చేసుకోవచ్చు. రామదాసు, ఆహ్వానాలన్నీ సిద్ధమైనట్టేనా? అన్ని సిద్ధం చేయించాను. సరే, నువ్వు వెళ్ళి డాన్స్ ప్రోగ్రామ్ కావాల్సిన పనులు చూసుకో. ఏమైనా సరే మన శరణాలయం డబ్బులో నుంచి ఒక పైసా కూడా పార్టీ ఫండ్కి పోనివ్వకండి. అలాగే. నాగోజీ, అతని విషయం తెలిసి కూడా ఎందుకు అలా కవిస్తారు? మీరేమన్నానండి? ఆయన మాట్లాడుతుంటే నాకు అరికాలం అంట నెతికెక్కుద్ది. పొరపాటు నాగోజీ, రాజకీయాల్లో కావాల్సింది ఉపాయం కానీ ఉద్రేకం కాదు. ఈ పైకం మొత్తం ఎలాగో వసూలు చేయవలసిందే, చేస్తాం కూడా. కానీ ఆ చేసేది ఎవరికీ బాధ లేకుండా నలుగురిని కూడగట్టు మరీ చేయాలి. ఆ భారం నాకు వదలండి. ఆయనతో మనకేమిటి? మనం చేసేది చైర్మన్ గారి ముఖం చూచి కానీ. అంతేననుకోండి స్వామి. ఆహా, మనిషి బుద్ధికి చెబుతా. సెలవు. ఓ, నా గొడుగు మర్చిపోయా. ఏమిటవుతారో మళ్ళీ వచ్చావు? ఆ, ఏం లేదు. ఆ ఆఫీసర్కి మీ మాట అంటే మా చెడ్డ గురి. ఈ నెల బియ్యం కోట, పంచదార కోట రెట్టింపు చేశాడు. వస్తా. పట్న మెల్లగలనే లలన పరిమితుతే గలనే, కారులు నిన్ను కూర్చోబెట్టి పం 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 పం, కారులు నిన్ను కూర్చోబెట్టి టైరు తిప్పగలనే, ఒలలన టైరు తిప్పగలనే. అప్పులు తేగలనే లలన, అప్పులు తేగలనే లలన అనుభవింపగలనే,
అట్టిట్టయితే ఐపి చింతన తక చింతన 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 అట్టిట్టయితే ఐపి కోర్టుకు హాజరు కాగలని కులలన హాజరు కాగలని పొలముందమ్మ గలవా బావా పిలుపు తీయగలవా పొలముందమ్మ గలవా బావా పిలుపు తీయగలవా చింతలనల్లు తారను చేసి పేరు గొట్టగలవా బావా పేరు గొట్టగలవా ఓ తీయగలనే లలనా పేరు కొట్టగలనే పెరుము తీయగలనే లలనా పేరు కొట్టగలనే చారును చేసి డైరెక్టరునై సరసమాడగలనే కులలనా సరసమాడగలనే ధీమ్ కెడదా ధీమ్ ధీమ్ తక్క 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 ధీమ్ తక్క 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 ధీమ్ ఆడు వా 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 పాడు ఆట పాట హై టు వై టు అంతా రైట్ వెరీ గుడ్ రెడీ వన్ టూ స్టార్ట్ స్టార్ట్ ఓకే 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 కీర్కనాథ్ కీర్కనాథ్ ఇవ్వగోరు 5 రూపాయలు చూడాలి ఆ కుమార ప్రభాకర బాగున్నావా బాబోక మనలో చెడే పదార్థం ఏముందిరా నేను రామదాస్ గారింటికి వెళ్ళొస్తాను నువ్వు సామాన్లు తీసుకుని ఇంటికి వెళ్ళు ఓ టేక్ యువర్ ఓన్ టైం ఏం పర్వాలే తీరు పట్టుకరా గుడ్ మార్నింగ్ ఎలా కనుక్కున్నావు నిన్న అడిగే తెలుస్తుందిగా టిక్కుటక్కు టిక్కుటక్కు అని ఓ అమ్మా అమ్మా ప్రభాకర్ వచ్చాడే నమస్కారం అండి ఎప్పుడు రావటం అయినా ఇప్పుడే రైలు దిగి వస్తున్నా దీపావళి పండుగ కదా ఆ పండుగ అని పేరే గాని అసలు నీకోసమే వచ్చా లేరా ఏమిటినాయన ఈ మధ్య మద్రాసులో కంటి ఆపరేషన్ జరిగింది సరిగ్గా ఇలాంటి కేసే కొత్త రకం వైద్యం ఒకటి వచ్చింది 2 సార్లు ఆపరేట్ చేశారు చూపు వచ్చింది నిజంగానైనా ఆ విషయం చెబుదామనే వచ్చా మన పద్మను తప్పకుండా మద్రాసు తీసుకెళ్లి ఆపరేట్ చేయించాలి నా తల్లే అదృష్టం ఉండి చూపే రావాలి కాని అంతకంటే ఏం కావాలి నాయన ఆహ్వానాలు అందరికీ పంపినట్లేనా మిగతా ఏర్పాట్లన్నీ కూడా సరిగ్గానే చేయించాను అయితే రామదాస్ గారు తెలియక అడుగుతాను రేపు డ్యాన్స్ చేసేది మగవారా ఆడవారా మన శరణాలయంలోని పిల్లలేనండి ఓహో అలాగా అయితే సరే అడుగో అబ్బాయి వచ్చాడు అన్నపూర్ణమ్మ గారు ఎర్రండి ఎక్కడరా అలా తెల్ల మొగం వేస్తారా స్వామి తిప్పండి తతిమ రెండు అబ్బాయి అబ్బాయి వెనకొస్తున్నాడు బాబాయిని ముందు పంపించాడు అబ్బాయి రామదాస్ గారింటికి వెళ్ళాడు వస్తా అన్నాడు వస్తాడు వస్తాడు ఇంటికి వచ్చి కాస్త కాళ్ళు కడుక్కుని మరీ వెళ్ళకూడదు దానికేలేండి మన రామదాసుని మటుకు ఏం పరాయిలా నేను సెలవు తీసుకుంటాను అలాగే ఏంట్రా
సిగ్గు లేకపోతే సరి, రైలు దిగిన వాడు తినగా ఇంటి రాకూడదు, ఊళ్ళో పెత్తనాలు అడగకపోతే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? తీయండి మోహన్కి దృష్టి. రైలు దిగ్గానే తిన్నయ్య ఇంటికి వస్తే బాగుండేది నాయన. ఇంటికి రాక ఎక్కడికి వెళ్ళానమ్మా? పాపం వాళ్ళ అమ్మాయికి ఆపరేషన్ చేస్తే కళ్ళొస్తాయని చెప్పొచ్చాను. దీనికి ఇంత రాధాంతం దీనికి? ఏమో నాయన, నువ్వేమో ఇలా అంటావు, మీ నాన్నగారు నన్ను నానా మాటలు అంటారు. నిన్నెందుకు అనడం? నిన్ననడానికి దమ్ములు లేకరా నాన్న. నువ్వంటే మీ నాన్న గుండె లమ్డిక్ లమ్డిక్. చూడు బాబాయ్, లేకపోతే ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఏదో గొడవ. మామూలే కదరా నాన్న, తింటును. ఏమండి, మేము కూడా రావచ్చునా డ్యాన్స్ చూడడానికి? డ్యాన్స్ చూస్తారు, ఇంకా నయం చేస్తామన్నారు కదా. తరువాత కార్యక్రమం శరణాలయం వారు ప్రదర్శించు నాన్నాపులి అనే నృత్య నాటిక. అంటే వచ్చావు కన్నోడా, అదిగో పెద్ద పులుల అడవి చిన్నోడా. అదంటే వచ్చావు కన్నోడా, అదిగో పెద్ద పులుల అడవి చిన్నోడా. కట్టెలను కొట్టొత్త కన్నోడా, ఈ గుట్ట కాడేపుకు చిన్నోడా. భయపడకు భయపడకు కన్నోడా, నీవు రైతు బిడ్డవు కావచ్చిన్నోడా. పులిగిలి వస్తేను కన్నోడా, నీవు ఎరుగెత్తి కేకెయ్యి చిన్నోడా. నమ్మను, నీ బొంకులో నేను ఇంకా నమ్మను.
ఎందుకే అలా కుమిలిపోతాం? మన గ్రహచారం అలా ఉంది, ఏం చేస్తాం? ఆపరేషన్ చేస్తే చూపు వస్తుందన్నాడు ప్రభాకరం. రేపే పట్నం వెళ్తున్నాడు. అమ్మాయిని కూడా పంపించండి, ఆ తర్వాత మన అదృష్టం. నాకు పంపించాలనే ఉంది, కానీ ఇప్పుడు 200-300 కావాలి. ఎక్కడి నుంచి తేవటం అని? ఆ చైర్మన్ గారిని అడగండి, ఆయనకంటే మనకు ఆప్తులు ఎవరు. ఇదివరకే ప్రెస్కు దానికి చాలా ఇచ్చారు. సరే, వారిని అడుగుతాను. ఏమిటది, నీకేమన్నా బుద్ధి ఉందా లేదా? ఆయన చేత నోటు రాయిస్తున్నావు. మామూలుగా అందరి చేత రాయిస్తున్నాను కదా అని. అందరూ అయినా ఒకటేనా? ఎప్పుడు వస్తుందయ్యా జ్ఞానం? పర్వాలేదులేండి, ఏదో గుర్తు కోసం అయినా ఉండాలిగా. ఏమిటి రామదాసు గుర్తు? నీకు డబ్బిచ్చి నీ చేత నేను నోటు రాయించుకోవడమా? ఎందుకు కోసుకుంటుంటే ఓ ఊరికి సరిపోతావు? ఓనిద్దరు ఇందులో పోయేదే ఉంది. సమయానికి ఎంతో సహాయం చేశారు. మీ మేలు ఈ జన్మలో మరువను. ఇది కూడా ఓ సహాయమేనా? అమ్మాయి కళ్ళి రావాలి గాని. అమ్మాయిని ప్రయాణం చేయాలి, వస్తాను. అలాగే వడ్డీ ఎంత వేసావు? 30. నోట్ రాయమంటే ఏమన్నా సన్నిగాడా? అబ్బే ఏమీ లేదండి. టైం అయింది, అందరూ దిగండి. పిల్లలు దిగండి, 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 దిగండి. పద్మ వెళ్ళొస్తామా? జాగ్రత్త, వెళ్ళొస్తామా? మంచిదమ్మా. దిగండి, 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 టైం అయింది. నాన్న. ఏమ్మా ఇక్కడే ఉన్నా? వెళ్ళొస్తున్నాను. క్షేమంగా వెళ్ళి రా తల్లి, ధైర్యంగా ఉండాలి, దిగులు పడకూడదమ్మా. ఏ అమ్మా ఏం భయం లేదమ్మా, ప్రభాకర్ ఉన్నాడుగా, పద. పద్మ ఈ స్టూల్ ఎక్కి బలం మీద పడుకోవాలి.
ప్రభాకర్ ఇక్కడే ఉన్నా పద్మ ఏం భయం లేదు మన అంతస్తుకు హోదాకు అన్ని విధాల తగిన సంబంధం ఆ తండ్రికి ఒక్కతే కూతురు తండ్రి గారు ఏం చేస్తూ ఉంటారు జిల్లా జడ్జి చేస్తూ పింఛన్ పుచ్చుకున్నారు పిల్ల కూడా అందానికి అందం చదువుకు చదువు వినయం విధేయత నే స్వయంగా చూశాగా పిల్ల ఇలా ఉంటేలేండి చక్కదనం ఉంటే ఏం కొడుకు తింటాడు కానీ ముందు ఆ కట్నాల విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పండి వరకట్నం 100,000 రూపాయలు నగదు ఇవ్వాలి తల్లిదండ్రుల భక్తికి ఏదో 10 ఎకరాలు ఉంచుకుని మిగతా ఆస్తి అంతా పిల్ల పేరు రిజిస్టర్ చేసి ఆ రిజిస్టర్ దస్తావేజు పెళ్లికి ముందే చదివించుకోవాలి ఆ 10 ఎకరాలు కూడా ముసలాళ్ల తదనంతరం పిల్లకు చెందేటట్టు ఇప్పుడే విల్లు రాసి రిజిస్టర్ చేయాలి ఓ అలాగే ఖచ్చితంగా అడుగుదాం ఒక మాట ఏమిటి బియ్యం ఉండిపోయేవారితో అంత ఖచ్చితంగా అడిగితే ఏం బాగుంటుందండి ఖచ్చితం అంటే ఖచ్చితం కాదులేండి ఏదో లౌకికంగా అదిగో అలౌక్యాలే పనికిరావు నా దగ్గర ఆ లౌకికం ఎందుకు అడిగేదేదో ఖచ్చితంగానే అడుగుదాం సరే రేపు అబ్బాయి వచ్చే ముందు వాళ్ళకి రాయండి వచ్చి చూసుకుని అనుకునే నాలుగు అనుకుని పోతారు అలాగే అవన్నీ నాకు వదిలేయండి నేను చూసుకుంటానుగా సాగండి ఫోటోగ్రాఫు అబ్బాయికి పంపిస్తే అనవసరం అవును ఎందుకు ఓహోహో రేపు పెళ్లివారికి ఇచ్చే తాంబూలాలు నాకే ఇస్తున్నారే అటు ఇటు పెట్టడం రేపు మీదేగా అవుననుకోండి శివ శివమూర్తి వి గణనాథ నీవు శివుని కుమారుడవు గణనాథ శివ శివమూర్తి వి గణనాథ నీవు శివుని కుమారుడవు గణనాథ ఓ శివ శివమూర్తి వి గణనాథ నీవు శివుని కుమారుడవు గణనాథ నీవు శివుని కుమారుడవు గణనాథ లాకు మార్కెట్ చేయి గణనాథ నిన్ను పట్టుకుంటే ఒట్టు పెట్టు గణనాథ లాకు మార్కెట్ చేయి గణనాథ నిన్ను పట్టుకుంటే ఒట్టు పెట్టు గణనాథ బొక్క పెట్టుకుంటే ఒట్టు పెట్టు గణనాథ నిన్ను పట్టుకుంటే ఒట్టు పెట్టు గణనాథ బొక్క పెట్టుకుంటే ఒట్టు పెట్టు గణనాథ నిన్ను పట్టుకుంటే ఒట్టు పెట్టు గణనాథ బొక్క పెట్టుకుంటే ఒట్టు పెట్టు గణనాథ నిన్ను పట్టుకుంటే ఒట్టు పెట్టు గణనాథ బొక్క పెట్టుకుంటే ఒట్టు పెట్టు ఇదే వ్యాపారం చేసుకునే షాప్ అనుకున్నారా లేకపోతే పోలేరమ్మ గుడి అనుకున్నారా గూజు పెట్టిన పాచింతపండి అనుకున్నా చాలే అబ్బా ఆయనతో మనకెందుకండి వాళ్ళ అన్నయ్య గారితో చెబుదాం పదండి సిద్ధాంతి గారు ఒక్క మాట మీ తాతయ్య గారు లేరు వారితో చెప్పుకోండి రెండు పదం మా కొట్టు ముందు పబ్లిక్ బజార్లో రౌడీ మోకం చేర్చి నోటుకొచ్చిన తిట్లన్నీ తిడతాయండి నేనేమో డబ్బు కోసం గడ్డి తింటానంట మనుషుల్ని నిలువున పీక్కు తింటానంట నేనేమో దేవుణ్ణే భోంచేస్తానట అబ్బబ్బా ఒక తిట్ట తిట్టిన తిట్టు తిట్టకుండా అరగంట సేపు తిట్టాడు ఓరు వీడి నా ప్రాణానికి పెద్ద కంటకమైపోయాడే ఏమన్నా అందామంటే మీ ముఖం చూసి ఊరుకోవాల్సి వస్తాయండి నా ముఖం చూడొద్దు ఎవరి ముఖం చూడొద్దు వ్యధాన్ని పక్కన రగద్దని అవతల పారేయండి పీడ విరగడైపోతుంది అంత పని ఎలాగూ జరుగుతుంది మనం ఊరుకుంటే ఊళ్ళో వాళ్ళు ఊరుకుంటారటండి ఊరు ఊరంతని ఏకఛత్రాధిపత్యంగా ఏడిపిస్తుంటేను పైగా మరో విషయం ఎందుకు లేని తమతో ఎన్నాళ్ళు మనవి చేయలే దేవాలయానికి రోజు అనేక మంది ఆడవాళ్ళు కులస్త్రీలు వస్తూ ఉంటారా ఇతనక్కడ చేరిపడేపో అట్లు ఇంత అంతానా ఇకిలించను సకలించను కరుసైగలు చెయ్యను రామరామ మానంగల ఆడది ఆ ఆలయానికి వచ్చే ఆస్కారం లేదనుకోండి పోర్వీడి దుంపతేగా రోజు రోజుకి వీడి పిచ్చి ముదిరిపోతుంది అది మామూలు పిచ్చి కాదు బాబు మద పిచ్చి Thank you.
ఎరుమలేడు స్వామి ఆటం బాంబు తీశారు. వస్తాడు వస్తాడు చూస్తావుగా. సిద్ధ స్వామి నట్లు నట్లు బిగించరా. దేవుడు సొమ్ము తెగదిని ఒళ్ళు కొవ్వెక్కింది. ఏం చిన్నబాబు భోజనం అయిందా? లేదు స్వామి, తమ కోసమే ఎదురు చూస్తున్నా. ఎందుకు నాయన? ఒంట్లో ఏదో నలతగా ఉంది స్వామి. తమరు ఏదన్నా మంత్రం వేస్తారేమో అని. ఓ మంత్రానికి అలాగే వేస్తాను, కానీ అసలు బాధ ఏమిటి బాబు? ఏమోనండి, ఎప్పుడు కాళ్ళు చేతులు గులగులు ఆడుతుంటాయి. తమ బోటి పెద్దల్ని చూస్తే ఎందుకు తన్న బుద్ధేస్తుంది. తన్నటమే పిచ్చి ముదిరి మద పిచ్చిలోకి దిగింది. సారీలు చెప్తావు, నాకు మద పిచ్చా, డొక్క చీలిస్తా జాగ్రత్త. పాయిబాం పాయిబాం స్వామి 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 స్వామి. ఈరోజు పద్మకు ఆపరేషన్ చేయించాం, అంతా సక్రమంగానే జరిగింది. వారం 10 రోజుల్లో కట్టు విప్పగానే ఇంటికి వెళ్ళవచ్చునన్నారు. మళ్ళీ 6 మాసాలకు మరొక ఆపరేషన్ చేయాలట, అప్పుడు తప్పక చూపు వస్తుందని చెప్తున్నారు. అదృష్టం బాగుంది, పద్మకు కళ్ళే వస్తే ఇక నాకు ఈ జీవితంలో ఏ దిగులు ఉండదు. ప్రభాకరం గారు ఈ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు పాపం. ఒక్క ప్రభాకరమేనా? చైర్మన్ గారు, ఆయన సహాయమే లేకపోతే ఈ ప్రెస్ పత్రిక శరణాలయం ఇవన్నీ సాధ్యమయ్యా? మళ్ళీ ఈనాటికి నా బిడ్డకు దృష్టి ప్రదానం చేస్తున్నారు. జీవితాంతం వరకు వారింటి ముందు ఊడిగం చేసిన వారు రుణం తీర్చుకోలేదు. మహానుభావుడు, ఓసారి చైర్మన్ గారి ఇంటి దాకా వెళ్ళి ఈ ఉత్తరం సంగతి చెప్పొస్తాను శాంత. బాబాయ్ పద్మకి ఎప్పుడు వస్తుంది? త్వరలోనే వస్తుందిరా. మీ అందరికీ చాక్లెట్లు బిస్కెట్లు బొమ్మలు అన్నీ తెస్తుంది. ఏ వాన చెట్టు ఉంది, అందరూ లోనికి వెళ్ళండి. ఎందుకు కొట్టావురా సిద్ధాంత్ గారిని? ఏ మాట్లాడవేంటా గాడ్డే? మమ్మల్ని ఏమైనా ఊళ్ళో మర్యాదలు బ్రతకనిస్తావా లేదా? బ్రతకండి, నాకే నోరు మొయ్. అసలు ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నావు, లేకపోతే పెద్ద చిన్న లేకుండా పెద్ద మనిషి పెట్టుకుంటావుటా? చండాలరా. ఏం చేయను, నాకు మతి ఏడుస్తాయిగా. మతి లేదు, 3 పుట్ల గొడ్డులో తింటావే, అప్పుడేటా ఉంటుంది మతి? ఏమో పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పక్కన ఎరగడతాను. ఈసారి మళ్ళీ ఎక్కడ నా ఎటువంటి విన్నానంటే తుపాకి పెట్టి కాల్చి మారేస్తాను, ఫీడా వదిలిపోతావు. సైతాన్ ఉండకూడదు. ఏమిటండి ఏం జరిగింది? ఏం చెప్పండి రామదాసు, వీళ్ళ మూలాన కొంప నానాటికి నరకం అయిపోతుంది. ఇందులో దూకి శ్రద్ధ అనిపిస్తుంది. ఏదో మతిలేక చేసి ఉంటాడు. మతిలేక కాదు, వీళ్ళంతా కట్టి పెట్టి వేట కుక్కల్లాగా నన్ను వెంటాడు వేధిస్తున్నారు. వీళ్ళు ఏం చేసినా కోపం లేదు.
ఎలా జరిగిందండి? పొరపాటు నేనే కాల్చాను. చెట్టు మీద పిట్టను కొట్టబోయాను. కారు సాటుండి తల్లిచ్చాడు. పాపం తగిలింది. ప్రమాదం జరిగింది. రామదాసు, ఎందుకు ఇలా చేశావు? నా మనసు అగ్ని పర్వతం లాగా రగిలిపోతుంది. నిజం చెప్పిస్తాను. ఊరుకోండి, గ్రహచారం చాలా కాదు జరిగింది, ఏదో జరిగింది. ఈ మాత్రానికి మీరు పోయి జైల్లో కూర్చుంటే అది ఎంత నష్టమో ఆలోచించండి. ఒక మహానాయకుని, ఉత్తమ ప్రజాసేవకుని సంఘం కోల్పోతుంది. నేను కొన్నాళ్ళు జైలు పోయి వచ్చినందువల్ల అంత పోయేది ఏమీ లేదు. ఏమో రామదాసు. ఏం పర్వాలేదు, ఆందోళన పడకండి. ఆ అమ్మాయి వాళ్లకు జాబు రాశారా? రాశాను. బహుశా బేబీ బయలుదేరి వస్తారు. వస్తాను. తన అజాగ్రత్త వలన, తొందరపాటు వలన ఒక మనిషి ప్రాణము పోయినట్లు రుజువు కాబడినందున ముద్దాయి ముదిగొండ రామదాసు ఇండియన్ పెనల్ కోడ్ 304A సెక్షన్ క్రింద నేరం చేసిన వాడైనాడు. ఆ నేరం చేసినందుకు 1 సంవత్సరం కఠిన శిక్ష విధించడమైనది. లైసెన్స్ లేకుండా తుపాకీతో కాల్చినందుకు ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ 19E సెక్షన్ క్రింద నేరం చేసినందుకు 6 మాసములు కఠిన శిక్ష విధించటమైనది. తల్లి నాకేం భయం, మళ్ళీ త్వరలోనే వస్తా కదా అమ్మా. ఊరుకోవే, నువ్వే అలా ధైర్యపడితే అమ్మాయి మరీ దిగులు పడదు. ఏం చెప్తాం, ఎలా రాసిందో అలా జరగాలి. అంతమ్మా, పిల్లలు జాగ్రత్త అమ్మా. వాళ్ళకి ఏం కావాలన్నా చైర్మన్ గారు ఉన్నారు, తండ్రిలాగా చూసుకుంటారు. ఇక వాళ్ళందరి భారం మీదే. ఆ విషయం వేరే చెప్పాలా రామదాసు? వస్తానమ్మా. చరణాలుగా సొమ్మంత తెగదిని మహా పెద్ద మనిషిలాగా ఫోటో తగిలించుకున్నాడు. ఫోటో నా పక్కన. ప్రజలకేం తెలుస్తుంది, పాపం అమాయకులు మనతో పాటు తిరుగుతుంటే మనలాంటి పెద్ద మనిషి అనుకున్నారు. ఈ రోజులో బయటపడింది అయ్యగారి అసలు స్వరూపం. నాకు మొదటి నుంచి తెలుసునండి, పైకంటే చైర్మన్ గారు ఏమన్నా అంటారని ఊరుకున్నాను, కానీ వాడికి నిలువెల్లా విషం కాదటండి. ఎంత విష పురుగు కాకపోతే నిండు ప్రాణాన్ని నిలువునా పక్కన పెట్టుకుంటాడు. కటికి ముండాకోడు. అవునవును. కాదు మరి, వాడు ఎంత ప్లాన్ వేసుకు చేశాడండి. ఆ కాల్చటం చైర్మన్ గారింట్లో ఆయన తుపాకీతోనే గాలిస్తే ఆయన నెత్తి మీదే రుద్దొచ్చు కదా అని. అయితే రామదాస్కి మా డ్రైవర్తో విరోధం ఏమిటి? సరే, మీరు సత్యకాల మనుషులు, మీకేం తెలుస్తుంది? మీ డ్రైవరే సామాన్యుడా బాబు. అదేంటి ఇదేంటని ఆ బిడ్డి దానికి వేశాడు కేవలం. అలాగా బాబు, ఇకనైనా మీరు ఆ కుటుంబానికి దూరంగా ఉందరు. లేనిపోని అప్రతిష్ట మీరే కాదు, అబ్బాయి కూడా ఇక గడప దొక్కాడంటే మనకి ఊళ్ళో మంచినీళ్ళు కూడా పుట్టం. అదే తెలిసిన తర్వాత కూడా ఇంకా అంత కళ్ళు మూసి తిరుగుతావా? ఏ అకౌంట్లు నా బొంద అకౌంట్లు. శరణాలయాన్ని దోచూ తిన్నాడు దుర్మార్గుడు. ఇకనైనా జాగ్రత్త పడి కాస్త నమ్మకం ఉన్న వాళ్ళని చూసి పెట్టండి. ఏం నాగోజీ, ఎవరో ఉన్నారు నావుగా? అవునండి.
ఈవేళకే రమ్మని కూడా చెప్పాను. అదిగో మాట్లానే వచ్చారు. రండి రండి. ఇప్పుడే అనుకుంటున్నాం. నమస్తే. కొంచెం ఆలస్యమైంది, క్షమించాలి. అబ్బే పర్వాలేదు. మీరే మన చైర్మన్ గారు. నమస్తే. నమస్తే. వారు చింతపురుషు శేషావతారం గారు. నమస్తే. వీరు సిద్ధాంతి గారు. నమస్తే. నమస్తే. అందరిని గురించి బాగా తెలుసులేండి, కాకపోతే ఎవరితోనూ పరిచయం లేదు. కానీ కూర్చోండి. నాగోజీరావు గారు మేము విషయం చెప్పారు, మీ అప్లికేషన్ తెచ్చారా? ఓ బయటికి వెళ్ళి మరీ తెచ్చాను. మీ పేరేమన్నారు? కనక సుందర గోవిందవర్ధ గంగాబాయి. ఏ గంగాబాయి? కనక సుందర గోవిందవర్ధ గంగాబాయి. ఇలవేల్పుల పేర్లన్నీ కలిసి రావడానికని పెట్టి ఉంటారు. మరేనండి? ఇదివరలో ఎటువంటి సంస్థల్లో ఎక్కడన్నా పనిచేశారా? ఓ నాకు ఈ రంగంలో 20 ఏళ్ల అనుభవం ఉంది. పెద్ద పెద్ద పాఠశాలలు, శరణాలయాలు నా ఒక్క చేతిని నిర్వహించాను. ఇదిగో మన మహానాయకులు ఇచ్చిన సర్టిఫికెట్ బోర్డులు ఉన్నాయి. మరి మీరు శరణాలయంలోనే ఉండగలరా? ఓ నిరక్షంతరంగా ఇప్పుడే ఇక్కడికి మకాం మార్చేస్తాను. వారనేది అర్థమైందిలేండి. ఆ చిక్కులు ఏమీ లేవు, మనకి వెనక ముందు ఎవరు లేరు. మరి మీ భర్త గారు? వారు ఇక్కడ లేరులేండి, హరిద్వార్లో ఉంటున్నారు. చూడటానికి వెళ్ళారా? అక్కడ ఉంటానికే వెళ్ళారు. అంటే సన్యాసాశ్రమం స్వీకరించారన్న మాట? మరేనండి. పాపం. అయితే ఈ పూట చార్జీ ఉపయోగించుకోండి. ఓ రండి, శరణాలయం అంతా చూద్దరు కానీ. ఓ అల్ప బుద్ధివాని అధికారం ఇచ్చిన దొడ్డవారి నల్ల తొలగొట్టు చెప్పు తినడి కుక్క జరగదీ పెరిగినా విచితాభిరామ విలువేమా? కూర్చో కూర్చో. నమస్కారం అండి. నమస్కారం. ఇది క్లాస్ రూమ్ అండి. ఈ శాంతం ఇక్కడ మీకు అసిస్టెంట్. అలాగా. నమస్కారం అండి. నీ పేరేంటమ్మా? శాంత్ అండి. ఏం చదువుకున్నావు? ట్రైనింగ్ రాసాయా? లేదండి. మరి ట్రైనింగ్ రాసుకోకుండా పాఠాలు ఎలా చదువుతున్నావు? గవర్నమెంట్ వారు తెలిస్తే ప్రాసిక్యూట్ చేస్తారు, తెలిసిందా? ఏదో చాలా కాలం నుంచి ఇక్కడే ఉంటుంది రండి. పర్వాలేదులేండి, నేను ఎలాగో సర్దుబాటు చేసుకుంటాను. మరి గంగాబాయి అమ్మ గారు? నా పేరు గంగాబాయి అమ్మగారు కాదండి, గంగాబాయి. మరి మనం స్టేషన్కి వెళ్ళాలి, టైం అయింది. అయితే మేము వెళ్ళొస్తాం, మీరు ఇప్పుడే చార్జీ తీసుకుంటారుగా. ఓ నమస్తే. నమస్తే. ఇవాళ మన ప్రభాకరాన్ని చూడటానికి రాజమండ్రి నుంచి ఆడబండి వారు వస్తున్నారు. మేము స్టేషన్కి వెళ్తున్నాం, మరి మీరు కూడా వస్తారా? ఓ రండి. డ్రైవర్. సార్. ఏ మళ్ళీ చెందా? లేదు సార్, ఒక్క నిమిషం. సరే, ఈ ముసలాడు ఎక్కడ చిక్కాడండి మన ప్రాణాలకి? చచ్చిపోయిన వాడు ఉన్నాడే, వాడండి డ్రైవర్ అంటే. వాడా? వాడెక్కడండి, 50 మైళ్ళ స్పీడ్లో పోతున్నా, ఒళ్ళు కదిలిదే. చైర్మన్ గారు, ఈ ముసలాడితో మనం పడలేం కానీ మళ్ళీ అట్టాంటి వాడినే ఒక్కడిని చూద్దరు. చూద్దాం చూద్దాం. ఈసారైనా స్టార్ట్ అయ్యానా? అవుతుంది సార్. ఇవాళ మనం స్టేషన్కి చేరినట్టే. ఏ కొంచెం తోస్తే అవుతుంది సార్. చుట్టుపక్కల ఇక్కడ మనుషులు కూడా లేరే. ఎందుకు లేండి, మనమే చేంజ్ చేసుకుందాం. సరే కానీ దిగండి. Thank you.
జరిగిపోయిందని విచారిస్తే ఏం లాభం చెప్పు? అమ్మ ఇప్పటికే మంచం పట్టింది. నువ్వు ఇలా ఉన్నావంటే అమ్మ మరీ దిగులు పడదు. ఊరుకో ఊరుకో, ఇంటికి వెళ్దాం రా. కారాగి ఎరగదండి, ఎందుకో ఇవాళే వచ్చింది దీనికి రోగం. అడుగు ప్రభాకరం, చైర్మన్ గారు అబ్బాయి. ఆ అమ్మాయి ఎవరు? ఆ ఎవరో అబ్బాయి దగ్గర కంటి వైద్యం చేయించుకుంటున్నది. ఓహో అలాగా. అబ్బాయి ఇంటికి వస్తాడు అప్పుడు చూద్దురు గాని. పోనీయండి నెటవయ్య. ఇంకా దానికి మందులు మాకులు ఎందుకున్నాయి? దానికి చూపు వచ్చే రాతే ఉంటే మా పాపం ఇలా బద్దలవుతుందా? పెద్దవాళ్ళు మీరే ఇలా ధైర్యపడితే ఎలా చెప్పండి? ఆ ధైర్యం కాకింకే ఉంది నాయన, దిక్కులేని పక్షులు అయిపోయినాం. అలా అనకండి, మేమంతా ఏమైపోయాం? ఇంట్లో సాయం శాంత వస్తూనే ఉంటుంది. నేను మళ్ళీ ఆపరేషన్ నాటికి వచ్చి పద్మ తప్పకుండా మద్రాసు తీసుకువెళ్తాను. పద్మ ఊరుకో, కన్నీళ్లు పెట్టుకుంటే కళ్ళు మరీ నొప్పి చేస్తాయి. నీ వెళ్తానా? జాగ్రత్తగా చూస్తుండు శాంత, వెళ్ళొస్తానండి. వెళ్ళి అడగండి మీరే. రండి సిద్ధాంతి గారు. ఏందాయనా? మరి రాజమండ్రి నుంచి వారు వచ్చారు. వస్తే మళ్ళీ వారు రేపు వెళ్తారు. వెళ్ళవనండి. మరి వారికి ఏదో మాట తేల్చి చెబితే ఏం చెప్పాలి? అదేరా మీ పెళ్లి విషయం. నా పెళ్లి విషయం వాళ్ళే చెప్పడం ఎందుకు? అదేమిటో అలా మాట్లాడతా? అవతల వాళ్ళ సంబంధం చూస్తే వాళ్ళకి ఏదో మాట తేల్చి చెప్పకపోతే ఏమన్నా మర్యాదగా ఉంటుందా? అయితే చెప్పండి, ఇప్పుడు చేసుకోనండి. పోనీ ఇప్పుడు కాకపోతే మరొకప్పుడు ఆయను అవును అనుకుని ప్రస్తుతం తాంబూలాలు పుచ్చుకుంటే వారు వెళ్తారు. లేకపోతే వెళ్ళరా? ఏమిట్రా వెంకితనా, వాళ్ళ పిల్లల్ని చేసుకుంటామనో చేసుకోమనో ఏదో మాట చెప్పాలా? చేసుకోరని స్పష్టంగా చెప్తుంటే ఇంకేం చెప్పాలి? అలా తొందరపడకు నాయన. అమ్మకు నాన్నకు మా అందరికీ నచ్చిన సంబంధం ఇప్పుడు పోగొట్టుకుంటే ఇంత అనువైన సంబంధం మళ్ళీ కావాలన్నప్పుడు వస్తుందా? ఏం పర్వాలే, దేశమేం గొడ్డుపోలే. అసలు నా పెళ్లిని గురించి నాకు లేని తొందర మీకెందుకు? నా ఇష్టం వచ్చినప్పుడు నాకు ఇష్టమైన పిల్లని చేసుకుంటాను. ఇందులో మీ జోక్యం అనవసరం. అలా అంటే ఎలా నాయన? ఏదో పెద్దవాళ్ళం కాదని ఎవరన్నారు? అంటే మటుకు చెల్తుందే. అన్నపూర్ణమ్మ గారు, మరి వెళ్ళొస్తాను. చెప్తా. విన్నారుగా అబ్బాయి మాటలు? విన్నాం. వినకే, ఇదంతా ఆ గుడ్డిదాని వల్ల వచ్చింది. వైద్యం పేరు చెప్పి అబ్బాయిని కాస్త బుట్టలో వేసుకుంది. చూశారుగా నడివీధిలో ఆ ఈడొచ్చిన ముండ అబ్బాయిని వెంటేసుకు తిరగడం. లోకం ఎంత పాపిష్టదైపోయిందో చూడండి. నేను వాళ్ళకి ఎంత సహాయం చేశాను, చివరకు నా కొంపకే ఇసురు పెడుతున్నారు. వస్తానమ్మా. మంచిది నాయన, నాంతో కూడా ఓ మాట చెప్పిపోరాదు. తర్వాత నువ్వు చెబుతూ నేను వెళ్ళానని. ఎలాగైనా ఇక అబ్బాయిని ఆ పాడుగడుపు తొక్కకుండా చూడాలి. చూస్తాను, ఇంకా వీళ్ళాటలు ఎలా సాగుతాయో చూస్తాను. మరి ఆ పెళ్లివారిని గంగలో దుకాణం.
ఇలారా కుర్చీ వై వై పోనీ లేండమ్మా తెలియక చేశాడు నోరు మూయి నువ్వేమిటి నాకు చెప్పడానికి అసలు నీకేం తెలుసు పిల్లల పెంపకం ట్రైనింగ్ దాసయ్యా మరి మరి మాట్లాడావంటే గవర్నమెంట్కి చెప్పి డిస్మిస్ చేయిస్తాను జాగ్రత్త రే ఇవాళ వీళ్ళందరికీ సగం సగం కూడేవై కడుపులు మారిస్తే గానీ వీళ్ళు మాట వినరు నవ్వుతారు సగం సగమై ఏనంద్రా సత్యాగ్రహం చేస్తున్నారా ఇటువంటి సత్యాగ్రహాలు చాలా చూసా ఈ గంగాబాయి ముందు సాగవు ఈ పిచ్చి పిచ్చి వేషాలు చూడండి నువ్వు కాళ్ళు నొప్పులు పడుతున్నాయండి ఇక ఒళ్ళు దగ్గర పెట్టుకుంటావా ఓ సైలెన్స్ అంటావా అన్న అంటావా అన్న బుద్ధి వచ్చిందా ఓ సైలెన్స్ मल्ली वच्चाव चंदेवतला इंका शरलया बटी पीक तिंदावनुकुन्नावा दयचे दयचे संबर लोकल कल्ला कारण चरणालयानी दोतक तिना अला अनक आये चला मंचवर अवन ले आये मंचतन नीतगा कनपड़ता आये मंचतन శరణాలయానికి సందాలు వసూలు చేసి పారకాల స్వామిలాగా దిగమింగి కూర్చున్నాడు కిరాతకుడు ఎందుకండి ఇతలను అలా ఆడిపోసుకుంటారు చేతలైతే మీరు చేయరాదు ఆ యానా ఏదో గుడ్డిదానం అనుకున్నాను చాలా దాకా ఉంది చానతనం నువ్వు అసలు ముందు బయటికాడు పాపం ఆ పిల్ల ఏం చేసిందమ్మా నోరు మూయి మరి మరి మాట్లాడేవంటే నిన్ను గంట బయటికి పో గెట్ అవుట్ అసలు మీరంతా ఇక్కడ ఎందుకున్నారు చలి ఓవేనే పాపిస్తారా పో అతలకి నిజంగా మీ ధైర్య సాహసాలకు మా ధన్యవాదాలు గంగాబాయమ్మ గారు గంగాబాయి గారు కొమ్మంటే సత్యాగ్రహం మొదలెట్టింది గుడ్డి ముండ మెడబట్టి బయటి గెంటేశాం ఆడకూతురుకున్నంత ధైర్యం లేకపోయి మనకు నాగోజి ఆ శాంతమ్మను కూడా ఒక కంట కనిపెట్టుండండి దొంగతనంగా రామదాస్ ఇంటికి అవివి జారేస్తుంటుంది జారేటివే నేనుండగా కాళ్ళు విరగొట్టి బయటికి గంటను అంత పని ఎందుకులేండి ఏదో మొదటి నుంచి ఉంది దిక్కులేని ముండ కాసి కంటి బెదురుతోనే కంట్రోల్లో పెట్టండి బాబు రామదాస్ గారు పెళ్ళం కూతురు మన ఇంటికి వస్తున్నారు వస్తున్నారు చూసారా వీళ్ళ సాహసం నలుగురిలో నన్ను అల్లరిపాలు చేయడానికని ఇంటి మీదికి దారిస్తున్నారు ఏడిశారు వీళ్ళ మోహం మీరుండండి నేను చెబుతాను చెప్పవలసిన నాలుగు ముక్కలు ఉన్నాను నేను వాళ్ళ ముఖం చూడలేను కానీ మీరే ఏదో చెప్పి పంపేయండి చూడండి సిద్ధాంతి గారు అమ్మాయి శరణాలయానికి వెళ్తే నానా మాటలు అన్నారట ఏ మహా ఫిర్యాదు ఇచ్చావు ఇంకా నయం మాటలతో పోనిచ్చా ఈసారి వస్తే నడువులు విరగొట్టి మరీ సాగనంపుట నీకు దిక్కును తోడు చెప్పుకుందు సిగ్గులేక ఏ మొహం పెట్టుకొచ్చారు చైర్మన్ గారింటికి ఇంకా ఎన్నాళ్ళు మోసం చేద్దామని
చేసినన్నాళ్ళు చేశారు. చాలదు, అసలు కృతజ్ఞత అనేది ఉంది మీ జాతికి. చైర్మన్ గారు మీకు అంత సహాయం చేస్తే ఆయన కొంపకే ఎస్సర్ పెడతారా? ఆయన ఏం చేశామండి? ఏం చేయాలి? ఈడొచ్చిన కూతుర్ని ఎరబెట్టి ఆయన కొడుకుని బుట్టలో వేసుకున్నారు. చాలదా? రామరామ, కల్లో కూడా మాకు అటువంటి దుర్బుద్ధి లేదే. లేదు, లేకపోతే ఎక్కడన్నా దూరంగా పోయి సామరాదు? శనిగ్రహాల్లాగా ఇంకా ఇంటి చుట్టూ తిరగకపోతే? అమ్మో అమ్మో, ఎంత దురాశ! ఈ గుడ్డి మగానికి చైర్మన్ గారు కొడుకు కావాల్సి వచ్చాడు. అమ్మా, రావే పోదు నా తల్లి. పండి పండి, సిగ్గులేక మళ్ళీ వచ్చారు. అసలు ఈ ఊళ్ళో మీకేం పని? అబ్బాయి కోసం కాకపోతే నీడలేదమ్మా, నీకి చడా తోడు లేదమ్మా. నీడలేదమ్మా, నీకి చడా తోడు లేదమ్మా. నీ వారనుకొని నమ్మిన వారే, నీ వారనుకొని నమ్మిన వారే, నిలువున గొంతులు కోశారే, నిలువున గొంతులు కోశారే. నీడలేదమ్మా, మీకి చోటా తోడు లేదమ్మా. వేలుపుగా వెలసిన తల్లి జిక శలబిమ్మ తులశమ్మ, కలకాలముని ఆశీర్వాదమే కాపాడగవలే కాదయ్యా. స్నేహధర్మమని చేసిన త్యాగమే కాలసార్పమై కరచేనా, కాలసార్పమై కరచేనా. నీడలేదమ్మా, మీకి చదా తోడు లేదమ్మా. ఊరికి మీకు రుణము తీరేనా, తీరని శోకమే మిగిలేనా. గుండె బగిలి ఈ అడవుల పాలై కొండ కోనబడి తిరిగేరా. ఆదరించి మేము చేరదీయగల ఆప్త బంధువులేరా, ఆప్త బంధువులేరా. గలదమ్మా, నీకి చదా తోడు గలదమ్మా. నీడగలదమ్మా, నీకి చదా తోడు గలదమ్మా. తిమ్మర్మం బరయవలన్నా, వట్టిది కాది గుట్టు గురువుల నడుగవలనన్నా. మేలుకున్న వాడి గోచి నిద్రపోయేవాడు పీకే, నిద్రపోయేవాని జేబు చచ్చిపోయిన వాడు గొట్టే. ఇట్టి మర్మం బరయవలనన్నా, వట్టేది కాది గుట్టు గురువుల నడుగవలనన్నా. ఎవరు నువ్వు? నేనేలే. శ్రీ అంజనేయం, ప్రసన్నాంజనేయం, ప్రభాదేవికాయం, ప్రశస్త ప్రభాయం, భజేవాలపుత్రం, భజేవాలకత్రం, శాకిని ఢాకిని. దండకంతో అవుతావు? నేనేం దెయ్యాలనుకున్నావా, భూతానుకున్నావా? అదే, ఆ రెండిట్లో ఏదా అని తేలాల్సి వస్తున్నా. రే, ఈరోడు పిచ్చోళ్ళలాగా ఉన్నాడు. పిచ్చోళ్ళలాగా ఏమిటి? ఖచ్చితమైన పిచ్చోళ్ళైతే పెద్ద పెద్దోళ్ళు తిని సర్టిఫికెట్లున్నాయి. షటప్. అబ్బో, బాస తీసిరేగుతుంది. రే, ఈ పిచ్చోడొచ్చి గోల్ చేస్తుంటే ఒకడు రాడేనరా. ఓ శంకరం గారా, నమస్కారం అండి. చైర్మన్ గారు తమ్ముడు గారమ్మా? నిజంగానా? నిజంగా. మరి చెప్పరే, ఇందాక నుంచి. ఇంతకీ తమరెవరు సెలవు ఇచ్చారు కదూ? నా పేరు గంగాబాయ్ అంటారు. మరి చెప్పరే, ఇందాక నుంచి గంగాబాయ్ అంటే మీరేనా? చిత్తం, దయచేయండి దయచేయండి. పదండి పదండి, దయచేయండి దయచేయండి. కూర్చోండి కూర్చోండి. తెలియక ఏమేమో అన్నారు,
చిచ్చి అనుకోవడం మనకు అలవాటు లేదు. అయినా మాటలదే ఉంది, గాలికి పోతాయి. మనకి శరణాలయం సదుపాయంగా ఉందా? ఓ సలక్షణంగా ఉంది. పాలు పలహారాలు మంచి పంపుతున్నాను. సక్రమంగా చేరుతున్నాయా? ఓ సక్రమంగానే చేరుతున్నాయి, కానీ చాలలే. అయితే రేపటి నుంచి 2 సేర్లు ఎక్కువ పంపిస్తాను. మంచిది మంచిది. అన్ని మనింటికేనా, తతిమ్మ వారికి కూడా ఏమైనా? ఓ నాగోజీరావు గారికి, అవతారం గారికి, సిద్ధాంతి గారికి కందిపప్పని కాయగూరలని పంపుతూనే ఉన్నా. వెరీ గుడ్ వెరీ గుడ్. ఏం మర్యాదండి ఇది? పెద్ద మనిషి చేయవలసిన పనులేనా? ఏమిటివన్నీ బహుమానాలట? బహుమానాలు నాగోజీరావు గారు, అవతారం గారు పంపించారు, ఇదేనా మర్యాద? ఇందులో అమర్యాద ఏముంది? దిక్కులేని దానవని పెద్ద మనుషులు అభిమానంతో పంపితే అభిమానం. ఎవరికి తెలియదు ఏ అభిమానాలు? చాలే ఊరుకో, ఎవరన్నా వింటే నవ్వుతారు. చూశారా? ఏదో చిన్నతనం కదండి, మీకెంత ఢక్కా ముక్కీలు తెలియదుగా. పో అమ్మా పో. పోనీ మీరు ఉంచుకోండి. అబ్బిద్దే నాకెందుకు? అయితే లేదండి, వాళ్ళకే చేద్దాం, మనకెందుకు ఇప్పిడ? అబ్బే నీకెందుకు ఈ శ్రమ? మే పంపిస్తాలేండి. శ్రమే ఉంది, దారిలోనేగా ఇచ్చే పోతా. వస్తా. నమస్తే. నమస్తే. అబ్బా అబ్బా, కోకిల కంట్లో నీ పాట వింటుంటే జోకొట్టినట్టు మోర్చు వస్తాయిందే. ఇదిగో నిన్నే బెజవాడ తీసుకెళ్ళి రేడియోలో పాడిస్తానే. పాడు. ఆసుపత్రి వాసన. అదే మందులే, కడుపులో కాచి గుల్మంగా ఉంటే పుచ్చుకు. అవతారం గారు, అవతారం గారు. సత్యం తిక్క శంకరమే లేరని చెప్పు. ఉంటే లేరని ఎలా అండి చెప్పేది? చెప్పవే. నేను అబద్ధం అనండి. చెప్పవే, వాడికి తెలిస్తే ఊరంతా ఏపుతాడు. మీరు ఏం తప్పు చేశారేంటి? చెప్పవే. అవతారం గారు, మా వారు లేరండి. లేరుగా? లేరు. లేరు లేకుంటే ఎట్లా? అర్జెంట్ పనుంటే వచ్చిందాక సత్యమంటే కూర్చోవలసిందే. అబ్బా ముక్కులు పగిలిపోతున్నాయి. ఏమిటమ్మా ఈ వాసన? ఆసుపత్రి వాసన. నీకు వచ్చింది, ఇందాక నాకు వచ్చింది. ఏమిటి? మందు వాసన అండి. మా వారు కడుపులో గుల్మంగా ఉంటే మందు పుచ్చుకుంటారు. వాసన ఇక్కడి నుంచి వచ్చినట్టుంది. మీరు లోపలి పోకూడదు. మా వారు లేరుగా? లేరు. ఆ పాట నాకు వచ్చు. వచ్చు? ఏది? ఎక్కడికి దిగారండి? చాలు చాలే బాగా పెద్ద మనిషి, ఆడకూతురు ఒంటరిగా ఉందని దాని సూచిస్తావు. నేనేం చేశానండి? సెటప్ నువ్వు కాబట్టి ఊరుకున్నాను. ఇంకొకరైతే పోలీసుకు రిపోర్ట్ చేసేవాడు. పరా ఆడవాడతో పరాచికలాడతావు. ఆ అవతారం అంటే అలా తప్ప అనుకున్నావే, జాగ్రత్త, చర్మం ఒలిపించేస్తాను. గెటప్ డా బ్లడీ రాస్కర్. హోల్డ్ ఆన్. ఏ మహా పేలుతున్నావు? పరా ఆడవాడతో పరాచికలాడేది నువ్వా? నేనా ముసలాడివి? పైగా పండంటి పిల్ల ఉండగా ముండలు కాలు చెరువు ముండలు.
ఇవి నువ్వేనే పంపింది నేనా నేనెందుకు పంపుతాను చూడమ్మాయి ఆ శరణాలయంలో శాంతమ్మకి మీ ఆయన పంపించిన ప్రేమకానుకలు ప్రేమకానుకలు నేనేం అరుగుతును అంత ఉత్తది ఉత్తదా ప్రమాణం చేయి పంపేవా లేదా అబద్ధం ఆడమంటే మిత్రుడికి వస్తావు చెయ్యండి మరి పరిమాణం ఇది నేను పంపల మరి ఇదో అమ్మో నన్ను అన్యాయం చేసి ఇంత మంది చేస్తారా నేను బాగా దుంటా ఉండవా ఈ వయసులో నీకు తాగుడు ముండలునా ఉండు పోలీసు వాడితో చెప్తాను బాబు నీకు దండం పెడతా ఏదో బుద్ధి గడ్డి తింది ఇప్పుడైనా వచ్చిందా బుద్ధి ఇంకా రాకుండా ఉంటుందా వచ్చింది అను ఆ వచ్చినట్టే జాగ్రత్త ఊరుకోవే ఊరుకోవే బాబు ఊరుకోవే ఊరుకో ఊరుకో అరే ప్రభాకరం మా అబ్బాయి చెడు వస్తా ఏ ఈ ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏమో బాబు పాడు పట్టే కొంప కదా అని ఇక్కడ వంట చేసుకుంటున్నాం సోదర ఏది అనాసిత సోదర లక్ష్మణ ఏం బాబాయ్ వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు నీ పుణ్యం అని ఎక్కడికి అజ్ఞాతవాసం వెళ్ళారు అదేమిటి నేనేం చేశాను నువ్వు ఆ బుడ్డి పిల్లల్ని పెళ్లి చేసుకుంటా అన్నావుగా నేనా పెళ్లి చేసుకుంటానన్నా నువ్వు అన్నావో లేదు మీ నాన్న వాళ్ళు అనుకున్నారు అంతే లేకపోతే మీ నాన్నకి చిన్న సంబంధం నువ్వు ఎందుకు వద్దంటావు చెప్పు అయితే మీ నాన్నేం తెలివి తక్కువవాడా దుర్యోధనుడు వెంటనే దుష్ట చతుర్షాన్ని పిలిపించాడు పద్మజూహం పన్నాడు ఆ దెబ్బతో పాపం ఆడకూతులు ఏం చేస్తారు ఉక్కిరి బిక్కిరి ఊరు విడిచి అదేసిపోతా అరే అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు ఈ పక్క రామాపురం లేదు అక్కడ వాళ్ళ బంధువులు ఉన్నారు బహుశా అక్కడికే వెళ్ళుంటారు సరే ఒరే ఉంటే ఉన్నారు ఇల్లు కాస్త శుభ్రంగా ఉంచండి రా అలాగే బాబాయ్ అరే వస్తాను బాబాయ్ సాహసివురా వరపుత్రుడు ఓ ఏది కూ
పద్మ ప్రభాకర్ ఇక్కడికి ఎలా వచ్చావు ఏంది మీరు ఇక్కడ ఉన్నారని తెలిసింది వచ్చాను ఇక్కడికి ఎందుకు వచ్చావు ప్రభాకర్ పద్మ ఏంటిది పిచ్చిదాన ఊరుకో అమ్మేది ఏ జన్మలో ఏ పాపాలు చేశాము అన్నీ ఇప్పుడు అనుభవిస్తున్నా మా కర్మకు నువ్వేం చేస్తావు నాయన మా మూలాన నాన్నగారికి దూరం కావద్దు ఏమిటండి మీ మాటలు ఎవరో మూర్ఖులు ఏమేమో అన్నారని మీరు ఇలా కుమిలిపోవడం ఏమైనా బాగుందా అసలు పద్మ కళ్ళు రావడం మీకు ఇష్టం లేదా ఏమిటి ఇష్టం ఉండి ఏం చేస్తావు నాయన పద్మ నిర్భాగ్యురాలు కాబట్టి నా కడుపును పుట్టింది అయితే మీ చేదస్సంతో పద్మకు వైద్యం మానేస్తారా శాశ్వతంగా గుడ్డిదాన్ని చేస్తారా నా మాట వినండి మద్రాసు వెళ్దాం రండి డాక్టర్ గారు మరీ మరీ చెప్పారు ఈసారి ఆపరేషన్తో తప్పక చూపు వస్తుంది మీరేనా చెప్పండి తాతగారు అబ్బాయి అంతగా చెబుతూ ఉంటే పోనీ వెళ్ళి రండమ్మా మన పద్మ తల్లికి చూపే రావాలి కానీ లోకల మాటలదేముంది ఏమైనా అనుకుంటారు వెళ్ళి రండమ్మా సరే బాబాయ్ మీ ఇష్టం ఏం పర్వాలేదండి ఆపరేషన్ చక్కగా జరిగింది డాక్టర్ గారు తప్పకుండా చూపిస్తున్నారు ఏమో నాయన అంత భగవంతుందయ్య పద్మ అలా కంగారు పడతావు ఆ ఫోటో ఎలా ఓ తమాషా చూపిస్తాను లేదే చూడు హాస్పిటల్ సామాన్లు మన ఊళ్ళో హాస్పిటల్ పెట్టున్నానుగా నువ్వు ముందు ఈ సామాన్లు తీసుకెళ్ళి లగేజ్ చేయించు తర్వాత ఆదికేశవపురానికి 3 టికెట్లు తీసుకో మాకు కూడానా అవును మేమెందుకులేనాయనా బోరు ఏం పర్వాలేదు ఇక నేను అక్కడే ఉంటానుగా మీరు కూడా అక్కడే ఉండొచ్చు నీకు తెలియదు నాయన వారు వచ్చేటంత వరకు ఎలాగో ఆ పల్లెలోనే కాలం గడుపుతాం సరే మీ ఇష్టం ముందు ఈ సామాన్లు తీసుకెళ్ళి లగేజ్ చేయించు టికెట్ నేను తీసుకుంటానులే అడ్రస్ సరిగ్గా రాసారా అమ్మా సార్ డాక్టర్ ప్రభాకర్ ఆదికేశవపురం పర్వాలేదు
అచ్యుత గ్రామ పరదావ నారాయణ అమ్మ అచ్యుత గోవింద జనార్దన మహానుభావ డాక్టర్ గారిని పిలవండి. మన వల్ల కాకపోతే అప్రూవ్ డాక్టర్ గారు. కంగారు పడుతుంది సార్. అరే దీనికి డాక్టర్ ఎందుకండి? రోగం స్పష్టంగా వినపడుతుంటే మీరు బ్లాక్ మార్కెటింగ్ కొంచెం తగ్గించండి. అంతకీ రోగం కుదరకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఒరే సిద్ధ స్వామి లేరా, ఉద్రిగా తుటి కాస్త గోంగూర పచ్చడి ఎక్కువ పెంచుకురారా సార్. ఈ మిక్స్చర్ తీసుకోండి. మరి పచ్చిమ ఏమన్నా ఉందా? ఏం లేదు, కొంచెం వేడి చేసే వస్తువులు తగ్గించండి. గుల్మమందు ఏమైనా పుచ్చుకోవచ్చా? గుల్మమందు ఏమిటి? ఉందిలే, అవతారం గారు సేవ నుంచి స్పెషల్ గా తెప్పిస్తారు. అబ్బే అంత వచ్చిదే, ఆయన మాటలకి ఏం వచ్చిందండి. మరి నేను వెళ్ళి వస్తా. అలాగే చిన్నగా శరణాలయానికేనా? రామ రామ ఇంటికి. అలాగా మంచిది, వెళ్ళరా. తాగమూతం ఉండా కొడుకు. ఏమిటి తాగుతాడా? తాగుడు ఒకటేనా? ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయి. అరే నేను ఏదో పెద్ద మనిషి అనుకున్నానే. సరేలే, అవి లేకపోతే ఇంకా పెద్ద మనిషి ఏమిటి? ఈ రోజుల్లో తాగిన వాడు పెద్ద మనిషి, తప్పుడు సాక్ష్యాలు చెప్పిన వాడు పెద్ద మనిషి, పెళ్ళాన్ని వెళ్ళగొట్టినవాడు మరీ పెద్ద మనిషి, ముగుడు సచ్చిన ముండ మోపుల ఆస్తులు కలిపి ఉన్నవాడు మహా పెద్ద మనిషి. నువ్వు బలేవాడి లే బాబాయ్. రే ఎవరికి భోజనాలు చేస్తున్నావు? అబ్బాయిలండి. దేవి ఇట్లా పూట పడకొల్ప, చూసేవాళ్ళు ఏమనుకుంటారు నాకు జ్ఞానం అనలేదు. ఏదో కాస్త పని ఉతిరి వల్ల తీరలేదేమోనండి. తీరక్ కాదు, కొంపకి రావడానికి నామోషి దొరకే. అదేమంటే నువ్వెంత అంటే నువ్వెంత అని వేరే కాపురం పెడతాడు, అది నాకే అప్రతిష్ట. కాస్త పరువు మర్యాదల కోసం ప్రాకులాడేవాడిని కాబట్టేగా వాడు నన్ను ఇట్లా ఏడిపిస్తాం. చిచ్చి సిద్ధాంతి గారు, నాకు నరకం గురించి ఏదో తరుణపాయం చూపిద్దరు. మీరు ఆందోళన పడకండి, కొన్నాళ్ల దాకా ఈ స్వల్ప కలహాలు తప్పవని స్వాముల వారు చెప్పనే చెప్పారు. స్వాముల వారి వాక్కు అమృత వాక్కు. తమకు ఒక చల్లని కబురు తెచ్చారు, అమృతాంజనం లాంటివా. ఏమిటది? దేవాలయంలో నిధి ఉంది, నిధి. నిజంగానా? చూస్తారుగా మీరే. మనం ఇద్దరమే వెళ్దాం. రాత్రి సరిగ్గా 12 గంటలకు వస్తాను, మీరు సిద్ధంగా ఉండండి. తప్పకుండా వస్తారుగా. ఇంకా అనుమానం వస్తా. దయచేయండి. పర్వాలేదు, నాలుగు రోజుల క్రితం పూజారి వచ్చి నాతో చెప్పాడు, కానీ రూఢి చేసుకోండి తమతో చెప్పకూడదనుకున్నాను. ఆనాటి నుంచి ప్రతిరోజు వచ్చి వింటూనే ఉన్నాను. కూర్చోండి ఇక్కడ. విన్నారా? బాగా వినండి. విన్నారు కదా? పదండి. ఎవరైనా చూస్తారు, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. రండి. ఏ అడావిడిగా కౌర్ చేశారు? అడావిడే మరి. రాత్రి ఒక బ్రహ్మాండమైన రహస్యం బయటపడింది. ఏమిటది? మన దేవాలయంలో లంకెలు బిందెలున్నాయి. నిజంగానా? మా చెవులారా వింటే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి కనక మంజీరాల ఘలంఘల ధ్వనులు విన్నామంటే నమ్మండి. అదిగో దీన్ని అత్యంత రహస్యంగా బయటికి తీయాలి. కాదు మరి, నలుగురికి తెలిస్తే ఊళ్ళో లేనిపోని తగులు తనులాటలు. గవర్నమెంట్కు తెలిస్తే అసలే గలదు. అయితే
ఎవరికీ తెలియకుండా దీన్ని బయటికి తీసి ఎట్లా దానికంతా నేను ఆలోచించగా ఏముంది మరమ్మతులు కని దేవాలయం కొన్నాళ్ళు మూసేద్దాం పగలేవో పనులు చేయించినట్టు నటించేది రాత్రిపూట మన పని మనం పూర్తి చేసుకునేది రేపు దేవాలయంలో మీటింగ్ ఏర్పాటు చేయించండి అంతా నేను చెప్తాను ఈ దెబ్బతో మన ఊరి దరిద్రం వదిలిపోతుంది ఆహా ఇటువంటి నిధులు తవబోటి వారి చేతుల్లోకి వస్తే కాదండి ఏమైనా నాలుగు ధర్మకార్యాలు చేయడానికి వీలయ్యేది అసలు ఈ నిధి చేతుల్లోకి రానివ్వండి నాగోజీ నీ పేరు కాలోజీ చైర్మన్ గారి కంచు విగ్రహం నీది శిలా విగ్రహం నీ పేరు మీద ఒక మఠం సల్లాసులదేనా ఇది చూసారా ఎక్కడికక్కడ ఎలా శిథిలమైపోయిందో ఇంకా అశ్రద్ధ చేస్తే ఇది కాస్త కూడా నామరూపాలు లేకుండా కూలిపోతుంది చూస్తూ ఊరుకుంటారేమయ్యా మీకేం పట్టినట్లు లేదే దేవాలయం సంగతి అదేంటి బాబు ఊళ్ళో ఉన్న ఈ ఒక్క గుడి కూడా పడిపోతే ఎట్లా మరి మరమ్మతు చేయించాలంటే మాటలతో అవుతుందా పొందాలు వసూలు చేయాలి మీరంతా కలిసి వస్తారో లేదో అని చైర్మన్ గారు సందేహిస్తున్నారు వారి మాటకు మేము ఎప్పుడైనా కాదన్నామా అయితే ఎవరెంత సందాలిస్తారో తెలుసండి వేసుకోండి మా నాగోజీతో కేజీ నాదో కేజీ దేశు ఏం కొండయా మీరు మాట్లాడరే మా బజారు మొత్తం మీద ఓ వేయేసుకోండి మరి మీరు మా బజార్ది ఒక 500 ఏం బాబు చైర్మన్ గారు ఇంకా సందేహిస్తున్నట్టున్నారు సందేహమా నాకెందుకు సందేహం మీరంతా కోరి చేయమన్న పని నేను ఎప్పుడు చేయలేదు మీ అభిష్టాన్ని నేను ఎప్పుడు కాదన్నాను నాగోజీరావు గారు వీటికి కావలసిన మరమ్మతులన్నీ చేయించండి ఓ సందాలు వచ్చినంత వరకే వసూలు చేయండి మిగతా ఖర్చు ఎంత అయితే అంతా నేను ఇస్తాను పని ప్రారంభించండి చూసారా క్షణంలో తేలిపోయింది వారే తలుచుకుంటే ఇదొక లెక్క జమా అయితే మరమ్మతు చేయించాలంటే జనం వస్తా పోతా ఉంటే చాలా డేంజరీ ఏడా ఎదురికి మీద పడ్డా తర్వాత ఏమనుకుంటే ఏముంది దాందే ఉంది అయ్యా ఒక నెల రోజుల పాటు దేవాలయం మూసేస్తే సరి అయితే ఒక మనవి రేపు వచ్చేవి మకర సంక్రమణ ఉత్సవాలు అవి అయిన తర్వాత మూసేద్దాం ఏమంటారు అంతే అంతేనండి పోనీ అలాగే చేద్దాం మీ నలుగురు ఎలా అనుకుంటే అలాగే వెంకయ్య తందాలు అయితే జాగ్రత్త అలాగే అండి తెలిసిందా కొండయ్య నీవు కూడా అలాగే బాబు అంత ఆదికేసి వస్తాను కుప్ప తొందరపడితే ఎలాగే ఇదిగోనండి మీ రైల్వే వారెంట్ సెలవు కళ్ళు బాగా కనిపిస్తాయమ్మా కనిపిస్తాయనన్నా నా తల్లి నీ రుణం ఎలా తీర్చుకున్నా ఆయన ఏం పర్వాలేదు రండి దానికి నాన్నగారు బాగున్నారా ఓ ఆయనకి కోలాహలంగా ఉన్నాడు వారు కూడా వస్తారనుకున్నాను సరే మీరు ఇంకా బాలకాండలోనే ఉన్నారు గ్రంథం ముదిరి మంచి యుద్ధకాండలో ఉంటే ఏ
ఏం జరిగింది? అదంతా ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాంలేండి. అవునవును, ఇక్కడెందుకు? రండమ్మా, రండి రండి, వెళ్దాం. సిగ్గు లేకపోతే సరే, చెప్పొచ్చిందే కూరుకుంటూ. పాప ఎంత మారిపోయింది, ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. అయిందేమో అయిపోయింది. ఇప్పటికైనా భగవంతుని దయ వల్ల అందరూ ఇంటికి చేరుకుంది, అంతే చాలు. ఇదంతా తెలిసి కూడా చైర్మన్ గారు చూస్తూ ఊరుకున్నారా? ఆయన ప్రోత్సాహమే లేకపోతే ఇన్ని ఘోరాలు జరిగేవా? నేను ఎందుకో నమ్మలేకుండా ఉన్నాను. ఆయన అలాంటి వాడు కాడు. అంతా మీలాంటి వారే అనుకుంటారు. కాదు, దీనికంతకీ ఏదో ప్రబలమైన కారణం ఉండి ఉంటుంది. ఓసారి చైర్మన్ గారితో మాట్లాడిస్తాను. వద్దండి, వద్దు, వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు. ఏం పర్వాలేదు, అసలు విషయం ఏమిటో తెలుసుకోవాలి. నా మాట వినండి, మాకు జరిగిన శాస్తి చాలదు. నీకు తెలియదు ఉండి సీత. ఏమిటి నాన్న? ఏమీ లేదమ్మా, ఓసారి చైర్మన్ గారి ఇంటి దాకా వెళ్ళొస్తాను. వద్దు నాన్న, నీకు తెలియదు, ఇది వరకు రోజులు కాదు. ఏమి పర్వాలేదమ్మా, ఇప్పుడే వస్తాను. నాన్న, ఇదిగో ఈ 5000తో మొత్తం 15000. బాగా వసూలు చేశారే. ఎవరి కోసం ఇస్తారండి? మీ ఇంట్లో పెళ్ళ, మా ఇంట్లో పెళ్ళ, దైవ కార్యం. అయితే ఇక మా చందాలతో పనే ఉంది. మనం చందాలిస్తే ఇక మన ఘనత ఏముంది? అసలు సంగతి ఎక్కడా పొక్కలేదు కదా. వారు పాచిక వేస్తే మళ్ళీ తిరుగుండే. అసలు మనల్ని అనుమానించే మగాడెవడండి ఈ ఊళ్ళో? విన్నారా, రామదాస్ మళ్ళీ దిగాడు ఊళ్ళోకి. అలాగా? వచ్చాడు. విన్నాలే నిన్నో మొన్నో వస్తాడని. పెళ్ళం బిడ్డలతో సహా దిగాడా? ఇల్లు గిల్లు బాగు చేసి మళ్ళీ మకా కట్టాడు. ఎలా ఉన్నాడో పాపం, నువ్వు చూసావా నాగోజీ? నేనా? ఆ పాపిస్ట్ వాడి ముఖం నేను చూస్తానా? ఎంత చెడ్డా, మన పాత స్నేహితుడు కదా. అదిగో ఆ దాలితనమే మన ప్రాణాల మీదికి తెస్తున్నది. చూడబోతే ఆయన్ని ఏనుగెక్కించి ఊరేగించేటట్టుండారే. ఆహా లేదు, ఊహం లేదు. మీరు గనక ఈ సమయంలో గట్టిగా నిలబడకపోతే మన ప్రయత్నం అంతా మట్టిపాలైపోతుంది. ఇదిగో ఒకటే మాట చెప్తున్నా, మళ్ళీ వాడిని గనక మీరు జారనిచ్చారంటే మా అందరినీ వదులుకోవాల్సిందే. ఏదో మాట వరుసకు అన్నారు కానీ ఆడికి మాత్రం తెలియదు. ఏం పెంటయ్య, బాగున్నావా? చెప్తాం చెప్తాం బాబు, ఒక్క నిమిషం. లోపల చైర్మన్ గారు ఎవరో పెద్ద మనుషులతో మాట్లాడుతున్నారు. పర్వాలేదు, ఒక్క మాట చెప్పుకోవచ్చు. ఇక్కడే ఉంది. అప్పటికండి బాబు, చెప్పి ఇప్పుడే వస్తా. నాగుజీ, దేవాలయంలో రాత్రిపూట ఎవరూ చేరట్లేదు కదా. నర పురుగు, నేను సొంతంగా ఇన్ఫెక్షన్ చేస్తుంటే. బాబు, రామదాస్ గారు వచ్చారు. ఏడి గేటు వచ్చి ఉంచి వచ్చా, మీకు చెప్పిపోదాం. ఏమిటి చెప్పేది నీ స్వార్థం? ఇంకా చెప్పొచ్చావు, మెడబట్టి గేంటే ఇక. చెప్తాను చెప్తాను.
చైర్మన్ గారు పని మీద ఉన్నారు ఇప్పుడు దర్శనం ఇవ్వరు ఆ ఆ ఏంటా దయచేయండి దయచేయండి నేను చనిని చెప్పావా నువ్వైతే దిగొచ్చావా పోవటానికి వీల్లేదు వీల్లేదని నువ్వు చెప్తున్నావా చైర్మన్ గారు చెప్పమన్నారా చైర్మన్ గారు చెప్పమన్నారు నేను చెప్తున్నాను నువ్వు వింటున్నావు ఆ చైర్మన్ గారు అన్నారా ఊరికి అంత నయమే నడపట్టి గంటమన్నారు నేనే ఏదో దయపెంచి మర్యాదగా పంపుతున్నాను పాప పెంటయ్య పెంటయ్య గంటంటే జాగ్రత్త మై నేమ్ ఇస్ పెంటేశ్వరరావు నమస్కారం అండి నేను మీ కోసం రావాలనుకుంటున్నాను మీరే వచ్చారు చాలా సంతోషం రండి హాస్పిటల్ చూద్దురుగా ఇప్పుడు కాదులే నాయన తర్వాత వస్తాం ఇందాక రాని వచ్చారు పోని పనేదైనా ఉంటే త్వరగా వెళ్దురు గాని నమస్కారం బాబు నమస్కారం డాక్టర్ గారు నమస్కారం బాబు పడుకో పడుకో కదలకూడదు ఈ ముగ్గురికి శుక్లాలు ఆపరేట్ చేశారు పడుకో పడుకో కదలకూడదు నొప్పి ఎలా ఉందమ్మా కొద్దిగా ఉందండి తగ్గిపోతుందిలే పడుకో కదలబోకు ఈ అమ్మాయి కేసు సరిగ్గా మన పద్మ కేసు లాంటిది నిన్ననే ఆపరేట్ చేశాను అమ్మాయి చూపు వస్తుందా బాబు తప్పకుండా వస్తుందమ్మా నేను చెప్తున్నాగా అంతే చాలు తండ్రి మీ పేరు చెప్పు బ్రతుకుతాం ఏం పర్వాలేదు వెళ్దామా బ్రహ్మానందంగా ఉంది నాయన అంధకారంలో నుంచి వెలుగులోకి వచ్చినట్టుంది మీ బోటి పెద్దల ఆశీర్వాదం వల్ల ఏదో చేతనైనంత కృషి చేస్తున్నాను మంచిది నాయన చిత్తశుద్ధితో చేసే ప్రతి సత్కార్యానికి భగవంతుడే అండగా ఉంటాడు మీతో మరో విషయం కూడా మాట్లాడాలనుకుంటున్నాను ఏమిటది ఏం లేదు మీకు ఇష్టమైతే పద్మను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అంతకంటే ఏం కావాలి నాయన కానీ అది ఎలా సాధ్యమవుతుంది ఏం నువ్వు పద్మను చేసుకుంటే మీ నాన్నగారు ఎంతో బాధపడతారు ఈ మూలాన మీ తండ్రి కొడుకుల మధ్య మనస్పర్ధలు రావటం నాకు ఇష్టం లేదు నాయన వచ్చే మనస్పర్ధలు ఇదివరకే వచ్చాయి ఇప్పుడు కొత్తగా వచ్చేవేం లేవు అయినా ఆయనతో నేను ఎన్నడూ తెగతెంపులు చేసుకున్నాను వేరే అభ్యంతరాలు ఏమైనా అభ్యంతరం అని కాదు నాయన పరిస్థితులు అడుగో నాయన నాన్న నాన్న ఏం జరిగిందండి ఏం జరిగిందండి ఏం జరిగిందండి మన పద్మను ప్రభాకరం పెళ్లి చేసుకుంటానన్నాడు అలాగే కానీ తల్లి చెప్పలేదంతనక పోయేరు జనులాడ గురుని చేరి మృక్కి బ్రతుకనే తేరు
చెప్పలేదంతనకపోయరు తప్పదిదుగో గురునాజ్ఞ చెప్పలేదంతనకపోయరు తప్పదిదుగో గురునాజ్ఞ తప్పుతో అలపోవారల తప్పరించి మింగు శక్తులు చెప్పలేదంతనకపోయేరు జనులార గురుని చేరి మొక్కితే బ్రతుకనే చేరు ఎవరా మీరు చూసావా అజ్ఞానం ఎవరేమిటి జీవాత్మలం పరమాత్మని బిడ్డలు సంతోషించాలే వేదాంతం ముందు బయటికి నడు నడవరు నడవకపోతే నడిపిస్తాం మీకెందుకు ఆశ్రమ మేమే నడుస్తాం ఉండండి ఏ ఎందుకు వెళ్ళాలి దేవాలయం మూసేశారు లోపలికి ఎవరు రాకూడదు మీరు పనిచేసుకునేది పగలు రాత్రిపూట ఉంటే మీకే అవన్నీ మాకు తెలియవు లోపలికి ఎవరిని రానియొద్దన్నారు కొండి పండి ఓ అలాగే ఉండమంటే ఉంటాం పొమ్మంటే పోతాం మీకెందుకు ఉండండి నీవున్నాగా పోట్లాడుకోకూడదు ఇంద్రియాల్ని జయించాలి కోర్కల్ని చంపుకోవాలి ఒక్క బీడి ఇప్పిస్తారు పళ్ళు నాలుతాయి అదే అదేం చేసాయి కోపడకూడదు ఇంద్రియాల్ని జయించాలి కోర్కల్ని చంపుకోవాలి ఏడిషా ఏడ్చినా సరే ఇంద్రియాల్ని జయించాలి కోర్కల్ని చంపుకోవాలి నోరు బుయ్యాలి పండి పండి జయ సీతారాం జయ సద్గురు తమరు కూడా దయచేయాలి చెయ్యరు చేయకపోతే మడబెట్టి గెంటుతాం ఏడిచావు అబ్బా మనకెందుకండి వాళ్ళ అన్నయ్య గారితో నీ చెబుదాం రండి పోదాం ఇంద్రియాల్ని జయించాలి కోరికల్ని చంపుకోవాలి జై సీతారాం జై సద్గురు నీకేం ఇల్లు లేదా వాకి లేదా అర్ధరాత్రి వేళ దేవాలయం నీకేం పనిరా నాకేం పని పల్లెకపోతే రాత్రి మొగుడు ఒక్కడికి వస్తావే ఇది మొదలు చేసుకుని ఆ సాయలు కనిపించే ఆ చర్మం ఉరుస్తాను వద్దంటే మానేస్తాను నాదేం పోయింది నోరు మీ ఈసారి వీడు ఆ ప్రాంతాలు కనిపిస్తే కాళ్ళు చేతులు విరగ్గట్టు అయ్యేట్లో పారేయండి పీడ వదిలిపోతాడు రాత్రి అంత పని జరిగేదే పక్కన వీళ్ళు ఉండబెట్టి సరిపోయింది కానీ పోవటానికి ఇదిగో నాన్న కాఫీ ఎవరమ్మా చేసింది నేనే నాన్న అలాగా ఎందుకైనా మంచిదని చక్కెర జాస్తి వేశావు వార్తలు వార్తలు మంచి మంచి వార్తలు మసాలా వార్తలు ఇది అఖిల భారత రేడియో చెప్పుచున్న తిక్క శంకరం ఏమిటి శంకరం విశేషాలు ఉన్నాయి విశేషాలు కానీ ఉచితంగా లభించవు ఏమంటావు ప్రేమతో వచ్చేదేదైనా సరే తృణము పణము ఫలము పుష్పము చివాట్లో చెప్పు దగ్గరలో అంతే అంతే అంతకన్నా ఎక్కువ ఇచ్చిన పుచ్చుకో ఇది గురువాజ్ఞ అసలు సంగతేవిడు బాబాయ్ ఏముందిరా పాపం వాడిని చూస్తే జాలేస్తుంది ఎవరిని ఇంకెవరిని ఆ దేవుణ్ణి ఏ దేవుణ్ణి ఎంతమంది ఉన్నారు ఆ దేవుళ్ళు దిక్కుముక్కు లేని వాడు ఒక్కడేగా ఆదికేశవుడు ఇంతకీ దేవుడికి వచ్చిన ప్రమాదం ఏమిటి ప్రమాదం ఫలానా అని చెప్పలేను కానీ మొత్తం మీద ఈ పెద్ద మనుషులు నలుగురు చేరి వాడి పిల్లకి ఎగరగొట్టేటట్టున్నారు ఏమిటి బాబాయ్ సరిగ్గా చెప్పు రాత్రిపూట దేవాలయంలోకి ఎవరిని రానివ్వడలేదు నేను రాత్రి అక్కడ ఉన్నానని చైర్మన్ దాకా ఫిర్యాదు చేశాడు నాగోజి చైర్మన్ గారు నా మీద అగ్రంలో మండిపడ్డాడు దీన్ని బట్టి చూస్తే దేవాలయం మూసిన మరమ్మతులకేనా అని అనుమానం వేస్తుంది మరి ఎందుకంటావు అది తెలిస్తే ఏడు పంత ఎందుకు నిజమే రాత్రిపూట మనుషులుంటే మరమ్మతులకి ఏమిటి అడ్డం ఇవాళ నుంచి రాత్రిపూట కాపలా కూడా పెట్టేటట్టున్నారు ఏదో అనుమానంగానే ఉంది అనుమానం గినుమానం తెల్లారేటప్పుడు తెలిచేస్తాగా జాగ్రత్త శంకరం వాళ్ళు ఎంతగానే తెగించున్నారు మనం అక్కడున్నంతసేపు ఆ ఛాయలకు వచ్చే మగాడలేడు ఒకవేళ ఎవడనే ధైర్యం చేసి వచ్చాడా మనం చేసేది లేదు ఎవరది
కాళ్ళు చేతులు కట్టి చికెన్ కూడా పడేయండి గాడి కొట్టును మన పని అయ్యేదాకా వదలకూడదు బాగా బిగించి కట్టు నాగోజి తిరిగి ఇప్పుడేసుకో జాగ్రత్త ఏమర్తే ఢోకా ఇస్తాడు మాయబరాఠిగాడు కదిలితే మక్క నిరగబడవును హనుమంత మజాక గుడ్ ఈవినింగ్ పిల్లల్ని సినిమాకి తీసుకెళ్తున్నా సినిమాక భలే భలే కాస్త జాగ్రత్తగా చూపించండి పిల్లలకి వీని కూడా అవసరంగా మరి అజ్ఞానం అవసరమే కదా మరి ఇది శాంతం రాలేదే శరణాలయంలో ఎవరు లేరని కాపలా ఉంచొచ్చా వంటవాడు లేడు వాడు బజార్కి వెళ్ళాడు అయితే శరణాలయంలో శాంతం ఒక్కతే ఉందన్నమాట ఏ ఒక్కతే అయితే భయమా అదే ఏం భయం ఇదిగో ఈ పావలా తీసుకుని పిల్లలకి మసాలా శనగలు కొని పెట్టండి ఈ రూపాయితో పిల్లలకి పిపర్మెంట్ కొని పెట్టండి ఓ పక్కా మార్చి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ శాంత లడ్డు లడ్డులా ఉన్నావే అవతలి పో అవతలికి ఎందుకు ఇక్కడ ఎవరు లేరులే బిడ్డతో సమానంగా చూసుకుంటాను ఊరుకోమ్మా లోపల తీసుకువెళ్ళు రామ్మారా చూసారా వీళ్ళ ఖాయిచ్చారు రోజు రోజుకి మితిమీరిపోతున్నారు వీళ్ళ విరగబాటు అంతకీ మూల కారణం మా ముసలాడే ఆయన మద్దతే లేకపోతే వీళ్ళు ఇలా రెచ్చిపోతారా ఎంత సాహసం ఎంత దురాగతం మనకెందుకని ఇలా చూస్తూ ఊరుకోవడం చాలా అన్యాయం అండి ఇంకా ఊరుకుంటానా వీళ్ళని సాధించి తెస్తాను వీళ్ళ పాపాలని బయటపెట్టి ప్రజల ముందు వీళ్ళ తగిన ప్రాశ్చిత్తం చేయిస్తాను విశ్రమించండి
స్వామి తమ అమృత హస్తంతో ప్రారంభోత్సవం చేయండి. గత మోగింది పెరువాళ్ళు అనుగ్రహం అయింది. ఏగానివ్వండి ఏగానివ్వండి. జాడ ముందే ఎలా తెలుస్తుంది? ఉండుండి ఒక్కసారిగా బయటపడుతుంది. ఇక మా వల్ల కాదు స్వామి, చేతులన్నీ పచ్చిపుళ్ళు అయిపోయినాయి. ఇవాటి కాపండి, రేపు రాత్రి చూసుకోవచ్చు. అవును సార్. తెల్లవారుస్తుంది, ఇవాటి కాపండి వెళ్దాం. అలాగే వెంటయా. పదం నాగుడి అనాథ శరణాలయంలో పెద్ద మనుషులు అత్యాచారాలు అత్యాచారాలా? మా శరణాలయంలోనా? అంత అబద్ధం, పాడు పత్రికలు. అవతారం గారు, అవతారం గారు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారండి. ఎక్కడికి? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారండి. అనాథ శరణాలయంలో పెద్ద మనుషులు అత్యాచారాలు, చైర్మన్ గారి తమ్ముడు శంకరం ఏమైనట్టు, ఆదికేశవ స్వామి ఆలయం మూయటంలో అంతరార్థం ఏమి? వెళ్తున్నారే? ఆహా, మళ్ళీ వస్తా. ఆదికేశవ స్వామి ఆలయం మూయడంలో అంతరార్థం, ఇంకేముంది? కొంప మునిగింది. ఈ సంగతి ఊళ్ళో తెలిస్తే ఇంకేమన్నా ఉందా? ఊరు ఊరంతా మన కొంపల మీద పడి చట్నీ చేస్తారు. మీరు ఇలా ఉపేక్షిస్తే కాదు, ఏదో ఉపాయం ఆలోచించాలి. ఆలోచిస్తూ కూర్చుంటే అయినట్టే. దొరికాడు, దొరికాడు. వాడి రోగం కుదిర్చాలంటే ఒకటే ప్లాను, మనకి నిధి వద్దు గిధి వద్దు, తొగింది కత్తి పూర్తి చేద్దాం. ఇంకేం చేస్తాడు? తెరి కోసకోతకు వస్తావు, ఈ దేవయ్యకు దర్శి ఇంతలా నిధి వదులుకుంటా. మీరు అనండి, నలుగురిని తగిలించానంటే తెల్లవారే తనకి ఈడు ఈడు పత్రికా పైసలు. తొందరపడుతున్నా గోజీ. మీరు ఉపేక్షిస్తే కాదు, వచ్చే పత్రికలు వాడు వివరాలతో సహా బయట పెడతాడు. అదంతా నాకు వదిలేయండి, మీరు వెళ్ళండి. దీనికేం సమాధానం చెప్తావు? చెప్పవలసింది నేను కాదు, మీరు. అంతేనా? అంతే. దీని పర్యవసానం ఆలోచించుకున్నావా? పర్యవసానంతో నాకు పని లేదు, నా ధర్మం నిర్వహించడమే నా పని. ఏమిటా ధర్మం? ప్రజాక్షేమం. ఆ ధర్మం నీకే కానీ నాకు లేదా? ఉందని ఒకప్పుడు పొరపడ్డాను, కానీ ఇప్పుడు తెలుసుకున్నాను. మీకు ఈ ప్రపంచంలో కావలసింది ఆస్తి, అధికారం, పదవులు, పలుకుబడి, ప్రతిష్ట. వాటి కోసం ఎన్ని ఘోరాలన్నా చేస్తారు, ఎంత నైత్యానికన్నా ఒడిగడతారు. నోరు మూసి. నా నోరు మూసినా మీ పాపాలన్నిటికీ ప్రత్యక్ష సాక్షి. మీ అంతరాత్మ నోరు ఎలా మూస్తారు? ఈనాడు కాకపోయినా రేపైనా మీరు వాటికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. నీ వేదాంతంతో నాకు పని లేదు, నీతో వాదించడానికి రాలేదు. నీ క్షేమం కోరి ఆఖరిసారి చెబుతున్నాను, ఈ ప్రయత్నం విరమించుకో. అసంభవం.
నా ప్రాణం పోయినా సరే, నా కుటుంబం సర్వనాశనమైనా సరే, నా ధర్మం నేను నిర్వహిస్తాను. మీరు చేసే ఈ రాక్షస కృత్యాలన్నీ ప్రకటించి తీరుతా. తెలిసింది, నీ మొండి ధైర్యానికి కారణం ఏమిటో తెలిసింది. రామదాసు, నా హత్యారహస్యం నీ చేతిలో ఉందని విర్రవీగుతున్నట్టున్నావు. పొరపాటు, ఇప్పుడు నువ్వేం చెప్పినా నమ్మేవాడు లేడు. ప్రజల దృష్టిలో ఇప్పుడే కాదు, ఎప్పటికన్నా నువ్వు హంతకుడివి. మీరు పెద్ద మనుషులు అవు, కానీ మీరనుకున్నంత నీచుని కాదు. నీ ప్రాణం కంటే కూడా నాకు నీతి ప్రధానం. లోకుల్ని అల్లరపాలు చేసి బాగుపడాలని దుర్బుద్ధి స్వార్థం నాకెన్నడూ లేదు. కావాలంటే మళ్ళీ మీకు వాగ్దానం చేస్తున్నాను, నా కంఠంలో ప్రాణం ఉండగా మీ హత్యారహస్యానికి ఏమీ భంగం రానియ్యను. కానీ వీటిని మాత్రం సాధించి తీరుతాను. ప్రజల సమక్షంలో ప్రత్యక్షంగా నిలబడి మీరు వీటి అన్నిటికీ సమాధానం చెప్పుకుని తీరాలి. జగత్ రామదాసు, నిప్పుతో చెల్లాట్లాడుతున్నావు. ఏం పర్వాలేదు, మీకు అధికారం అంగబలం ఉంటే ఉండవచ్చు, కానీ న్యాయం ధర్మం నా పక్షానున్నాయి. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొంటాను. ఏమిటండి ఇదంతా ప్రపంచం? మనకెందుకండి పెద్దవాళ్ళతోటి విరోధాలు? విరోధాలు పెద్దవాళ్లతో కాక చిన్నవాళ్లతో వస్తాయితే ఏం పర్వాలేదు, భయపడకు. నీతో ఒకసారి మాట్లాడాలి, లోపలరా. తలుపేసి నువ్వు ఈ రోజు నుంచి ఆ రామదాస్తో స్నేహం మానుకోవాలి. కారణం మాత్రం మన విరోధి గనక. మన అంటే మన కుటుంబానికి. ఏం, ఆయన ఏం చేశాడు? ఏం చేశాడో నాకు తెలుసు, కుర్రవాడికి నీకేం తెలుసు? తెలియకపోతే తెలుసుకుంటాను, చెప్పకూడదు. అదంతా నీకు అనవసరం. కుటుంబానికి పెద్ద నేను, మనకు మిత్రులు ఎవరో శత్రువులు ఎవరో తేల్చాల్సింది నేను. అదేమని అడిగే హక్కు నాకేం లేదన్నమాట. అయితే పెద్ద నీకు చెప్పి చేయాలా? చెప్పమనడం లేదు, కానీ నాతో నువ్వు చెప్పకుండా చేసిన పనులకి నాకేం బాధ్యత లేదంటున్నాను, అంతే. అయితే నువ్వు వీరు, నేను వీరునా? ఏడ్చేదంతా నీకోసం కాకపోతే ఎవరికోసం రా? పోయేటప్పుడు నేను కట్టుకుపోతాను అనుకున్నావా? ఆ జ్ఞానమే ఉంటే నువ్వు ఇన్ని పనులు చేయనే చేయవు. నేను చేసినవన్నీ నీకు చేదుగా ఉన్నాయి కదూ. ఇంత ఆస్తి గడించి, ఇంత చదువు చెప్పించి, ఊళ్ళో ఇంత పరువు ప్రతిష్ట సంపాదించి పెడితే కూర్చుని కొనుక్కుతూ ఎన్ని కబుర్లు చెబుతావు? అవును, నీకు అర్థమైంది అంతవరకు. ఎదుటి మనుషులు ఏమైపోతున్నారో నీకు అక్కర్లేదు. నీకు కావాల్సింది అధికారం, పది మందిలో పరువు పలుకుబడి ప్రతిష్ట. వాటి కోసం ఎన్ని ఘోరాలైనా చేస్తావు, ఎన్ని ప్రాణాలైనా తీస్తావు. నీలో మానవత్వం లేదు. పెళ్ళాం పెట్టెలు, చెల్లెలు తమ్ముడు అనే మమకారం లేదు. నీకు కావాల్సింది డబ్బు, డబ్బు. ఆ డబ్బు కోసం ముసలాడికిచ్చి ముడిపెట్టి నీ చెల్లెలు గొంతు కోసావు. పిచ్చివాడిని ప్రచారం చేసి నీ తమ్ముడిని బజారు పాలు చేశావు. పైగా నీ కడుపును పుట్టిన నేరానికి నువ్వు చేసిన పాపాల్లో సగభాగం నన్ను పంచుకోమంటున్నావు. కేకలేసి ప్రయోజనం లేదు. ఈనాటి నుంచి నీకు నాకు ఏమి సంబంధం లేదు. నాకు నీ ఆస్తి వద్దు, నువ్వు చేసిన పాపాల్లో భాగము వద్దు. ఇవన్నీ మనం అనుకున్నది. ఆ రోజున స్వామివారు చెప్పనే చెప్పారు, కుటుంబ కలహాలు మిత్రభేదాలు తప్పనే తప్పవని. మీరు మాత్రం మనోధైర్యంతో పనిచేయాలి. అయినా ఆ చవట వెధవతో మీరు పోయి మాట్లాడటం ఏంటి? వారికి ఊళ్ళో దిక్క మొక్క, ఉఫ్ఫంటే ఎగిరిపోతాడు. ఏదో గోటుతో గిల్లితే పోతుందనుకున్నాను, కానీ గొడ్డలు కూడా అవసరమైంది. నేను ఆ మాట మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నా. చూస్తారుగా, ఉన్నవాడిని ఉన్నట్టు ఉఫ్ఫను ఊదేస్తా. ఆలస్యం చేయడానికి వీల్లేదు, ఈ రాత్రికే జరిగిపోవాలి. తెల్లవారే తలికి చడి చప్పిడి లేకుండా రామదాస్ సభ. నాగోజీ ఏంటండి, ఆడి మీద జాలి పడతారా? అబ్బే, వాడి మీద జాలి కాదు, మన ప్రాణాల మీదకి వస్తుందేమోనని. తొత్తరి కోసకోత. నాగోజీ, నమ్మకమైన వాళ్ళ నలుగురిని చూడు, కావలసినంత డబ్బిచ్చే. ఏమైనా సరే మన పేర్లు మాత్రం బయటికి రాకూడదు, జాగ్రత్త. చూస్తారుగా.
అయ్యో విరిగిపోయిందే అవునమ్మా సమయానికి విరిగిపోయింది మరి ఇప్పుడు ఎలాగ నాన్న ఎలా అయింది పట్నానికి వెళ్ళి కొత్త తీసుకురావాల్సిందే ఇప్పుడు రైలు ఉందిగా వెళ్ళొస్తానమ్మా ఈ రాత్రిపూట ఎందుకు నాన్న రేపు పొద్దున్న వెళ్ళొచ్చుగా కాదమ్మా పత్రిక ఆలస్యం కాకూడదు ఏమిటండి మిషన్ విరిగిపోయింది అవసరంగా పట్టణానికి వెళ్ళాలి ఆ పర్సెలాతే అసలే రోజులు బాగుండలేదు రాత్రిపూట ఆడవాళ్ళం ఉంటారుగా ప్రద్దానికి ఇలా భయపడితే ఎట్లా అవసరం వచ్చినప్పుడు వెళ్ళద్దు తప్పుతుందా వీలైతే ప్రభాకరాన్ని ఈ రాత్రి ఎక్కడే పండుకోమని కబురు చేసి వెళ్తాలి వెళ్ళు ఆ పర్సెలాతే జాగ్రత్త రామల్లు ఈ రాత్రికే పని జరగాలి సార్ సార్ రామదాస్ గారు ఉన్నారు సార్ రామదాస్ గారు పట్నం వెళ్ళారా లేరు సార్ అయితే నేను అరగంటలో వస్తున్నానని సీతమ్మ గారితో చెప్పు చైర్మన్ గారితో చెప్పరా పోయి త్వరగా డాక్టర్ గారిని పిలుచుకురా కొంచెం తప్పుకోనమ్మా కాస్త ఆగండి బాబు కాస్త ఆగండి బాబు ఊరుకోవే ఏం చేస్తా కర్మ కర్మ బాబు కర్మ కర్మే కర్మే డాక్టర్ గారు ఎట్లా ఉందండి గాయాలు బలంగానే తగిలినాయి చాలా రక్తం పోయింది కానీ ప్రాణానికి ఏమీ భయం లేదు పృహ రావటానికి కొంచెం టైం పడుతుంది ఇవిగోనండి
అబ్బాయి జేబులో కనబడ్డాయి. చూసారా డాక్టర్ గారు, రామదాస్ దుర్మార్గం పిల్లవాడిని ఇంటికి పిలిపించి కొట్టించాడు. నిజంగానా? చిరంజీవి ప్రభాకర్ కు నేను అర్జెంటు పని మీద పట్నం వెళ్లవలసి వచ్చింది. ఇంటి వద్ద ఆడవాళ్లు ఒంటరిగా ఉండడానికి భయపడుతున్నారు. వీలైతే నీవు ఈ రాత్రి మా ఇంటికి వచ్చి వండుకోవలసినది గ్రహించవలెను. ఇట్లు రామదాసు. రామ రామ, ఎంత అన్యాయం, ఎంత అమానుషం. ఇంకా చూస్తారా అండి, పోలీసుకు రిపోర్ట్ చేయక. అవును, వెళ్ళండి. విరోధం ఉంటే నా మీద సాధించాలి, కానీ పసివాడు ఏం చేశాడు చెప్పండి డాక్టర్ గారు. కాలం చూశారా, చూశారా రామదాసు దుర్మార్గం ఉత్తరం రాసి ప్రభాకర్ ను ఇంటికి పిలిపించి మరీ కొట్టించాడు. పైగా తనకేమి తెలియనట్టు ఊళ్ళో లేకుండా ఉడా ఇచ్చాడు. వీడికేం పోయే కాలము అంట, రోజుకో కూని చేసేస్తున్నాడే. చేస్తాడు చేస్తాడు, ఎందుకని ఊరుకుంటే వీడు ఆడింది ఆట పాడింది పాటగా ఉంది. పదండి, పోలీసు రిపోర్ట్ చేద్దాం. పదండి పదండి. ఆగండి, ముదిగొండ రామదాస్ గారు మీరేనా? అవును నేనే. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. అరెస్టా? ఎందుకు? చైర్మన్ గారు అబ్బాయిని కొట్టించినందుకు. చైర్మన్ గారు అబ్బాయిన కొట్టించటమా? ఎవరు? అదంతా కోర్టులో విచారిస్తారు. ఎదుట దేవుని ఎదుట ప్రమాణం చేసి. ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. మీ పేరు? వారణాసి ధర్మారావు. రామదాస్ గారితో మీకేమైనా విరోధం ఉన్నదా? ఆయనతో నాకేమీ విరోధం లేదు. నా మీద అతనికే ఒక సందర్భంలో కొంత క్రోధం కలిగింది. ఏమిటా సందర్భం? అతను జైలుకు వెళ్ళకపోవడం శరణాలయానికి కార్యదర్శిగా ఉండేవాడు. జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత నా దగ్గరకు వచ్చి మళ్ళీ ఆ కార్యదర్శి పదవి తనకే కావాలన్నాడు. వ్యక్తిగతంగా నన్నేమి సహాయం చేయమన్నా చేస్తాను, కానీ ఒక ప్రజా సంస్థను నీలాటి వాడి చేతుల్లో పెట్టి దాన్ని అపక్షాతి పాలు చేయలేనున్నాను. దాంతో అతనికి పట్టలేనంత కోపం వచ్చి, చూడు నిన్ను అచ్చేస్తాను ఇచ్చేస్తాను అని ఏమేమో నోటుకు వచ్చినట్టల్లా అన్నాడు. పక్కనున్న పెద్ద మనుషులంతా ముక్కు మీద వేలు వేసుకున్నారు. దానికి మీరేమన్నారు? నేనేమీ అనలేదు. ఆ ఆదికేశవు అనుగ్రహం ఉండాలి, కానీ మనిషిని మనిషి చేయగలిగిందే ఉంటుందిలే అని ఊరుకున్నాను. నన్ను అపక్షాత పాలు చేయాలని ఏవేవో పిచ్చి పిచ్చి వ్రాతలు రాశాడు. నా మిత్రులతో కుట్రలు పన్నడానికి ప్రయత్నించాడు. చివరకు నేనే ఒకరోజు స్వయంగా అతనింటికి వెళ్ళి, రామదాసు నీకు ఇది తగదు అని బుజ్జగించి మందలించాను. కానీ అతని ధోరణి మార్చుకోలేదు. పోనీలే అతని పాపానికి అతని పోతాడని ఊరుకున్నాను. చివరకు నన్నేమి చేయలేక నా ప్రాణానికి ప్రాణమైన నా కొడుకుని, ఒక్కగాను ఒక్క కొడుకుని నమ్మించి స్నేహం నటించి మోసం చేసి ఇంటికి పిలిపించి ఇంత ఘాతకానికి తలపెట్టాడు. క్షమించండి, ఇప్పటికి ఇంకేమీ చెప్పలేను. అవసరమైతే రేపు విచారించండి. చూడండి, ముద్దాయికి చేరుమేడు గారి మీద విరోధం ఉన్నట్టు మీకేమైనా తెలుసా? తెలుసునండి. వాళ్ళిద్దరూ ఘర్షణ పడుతుండగా ఒకప్పుడు నేను అక్కడే ఉన్నానండి. ఎందుకు పడ్డారు ఘర్షణ? ఆయనకు మళ్ళీ శరణాలయం కార్యదర్శి పదవి కావాలని వచ్చాడండి. చైర్మన్ గారు, నాయన నీ ప్రవర్తన వల్ల మాకు శరణాలయానికి కూడా చాలా అపఖ్యాతి వస్తుంది, వీల్లేదు అని మందలించాడండి. ఆయన ప్రవర్తన వల్ల అంటే మీ ఉద్దేశం? ఆయనకి శరణాలయానికి ఏవో బాధరాయని సంబంధాలు ఉన్నాయండి. ఏమిటా సంబంధాలు? ఆ పాడు విషయాలు మనలాంటి పెద్ద మనుషులు ఉచ్చరించదగ్గవి కాదండి. మీరు అలా అంటే కాదు, ఆ వివరాలు మాకు చాలా అవసరం. శివ, చెప్పవలసిందేనంటారా? ఆ శరణాలయంలో ఉండే శాంత అనే వితంతువుతో ఆయనకు సంబంధం ఉన్నదండి. ఇందులో అసత్యమేం లేదండి. ప్రస్తుతం ఆ అమ్మాయిని తీసుకెళ్లి తన ఇంట్లోనే ఉంచుకున్నాడండి. ఇంకా విచారించండి.
చైర్మన్ గారికి రామదాస్ గారికి ఉన్న స్నేహ సంబంధాల గురించి మీకు ఏమైనా తెలుసా? అసలు రామదాసుకి ఊళ్ళో స్నేహితుడు అనేవాడు ఉన్నాడండి. ఆ రోజు మా అందరి ముందు చైర్మన్ గారిని పట్టుకొని చూసుకొని నేనేం చేస్తానో నా తడాఖ అంటే ఏమిటో చూపిస్తానని మీసం మెలేసి సవాల్ చేశాడు కదండి. చైర్మన్ గారు ధర్మరాజు కాబట్టి సరిపోయింది కానీ మరోడైతే పుచ్చలేకపోయాయా? పైగా అతడు చేసేవన్నీ తప్పుడు పనులే. ఒకరోజు రాత్రి ఇన్ఫెక్షన్ చేద్దామని శరణాలయానికి వెళ్ళానండి. అక్కడ ఈయన శాంతమ్మతో గుసగుసలాడుతూ ఉన్నాడండి. పెట్టాల్సిన నాలుగు చివాట్లు పెట్టి ఇది మొదలుకొని శరణాలయం గడప దొక్కామంటే మకదని చెప్పానండి. తలకాయ వంచుకుని చక్కపోయాడండి. పోయి ఆ మర్నాడు చూసేతలకి అదేంటి ఇదేంటనే ఆమెను తీసుకుని పోయి ఆయన ఇంట్లోనే పెట్టుకున్నాడు. ఇంకేం చేస్తాం? మీరు రామదాస్ గారిని ఎరుగున్నారా? ఓ ఎరకేమండి, చిన్నప్పటాల నుంచి ఎరుగుతున్నాండి. వారితో మీకు బాగా పరిచయం ఉందా? పరిచయం ప్రాణ స్నేహితులు అయితే ఏ రామదాసా? రామదాసు గారికి చైర్మన్ గారికి విరోధం ఉన్నట్టు మీకేమైనా తెలుసా? తెలుసునండి, ఒకసారి మా ఇంటికి కూడా వచ్చాడండి. ఎవరు? రామదాసే. వచ్చి వచ్చి గంట సేపు నా ప్రాణం తీశాడండి. చైర్మన్ మీద ఎగస్పార్టీ పెడదాం, విశ్వేశరాయి తీర్మానం పెట్టి ఆయన్ని ఓడబీకుదాం, చైర్మన్ గిరి ఆయన తాతగాడు ముల్య, మిగతా నెంబర్లతో నేను మాట్లాడతాను, నిన్ను చైర్మన్ చేస్తాను అని నాకు ఒకటే గ్యాస్ కొట్టాడండి. నేను ఒకటే మాట చెప్పానండి, నాకు పార్టీలతో పని లేదు, ధర్మం ఎట్టుంటే మనం అట్టే, చైర్మన్ గారిని వదిలేదు లేదు, పొమ్మన్నానండి. అంతే, నిజానికి మనకి పార్టీలతో పని ఏముందండి? జైలు నుంచి వచ్చిన తర్వాత మీరు చైర్మన్ గారింటికి వెళ్ళారా? వెళ్ళాను. అప్పుడు వారితో ఘర్షణ పడ్డారా? అది అసత్యం. వారు నన్ను లోపలికైనా రానివ్వలేదు, తలుపులు ముయించి బయటికి సాగనంచారు. అందుకు సాక్ష్యం ఏమైనా ఉందా? ఉన్నది. అది వారి అంతరాత్మ, ఆ పైన భగవంతుడు. శరణాలయంలో పనిచేసే శాంతమ్మ ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నదా? ఉన్నది. ఆమెకు మీకు ఏమిటి సంబంధం? మానవత్వం గల తండ్రికి బిడ్డకు ఏది సంబంధము? నాకు ఆ నిర్భాగ్యురాలకి అదే సంబంధం. చైర్మన్ గారి మీద మీకు ద్వేషం గాని కక్ష గాని వేదం చెప్పగలరా? ముమ్మాటికీ లేదు. కక్షలు ద్వేషాలు పశు లక్షణం కాని మానవ ధర్మం కాదన్న విశ్వాసం. అయితే ప్రజాసేవ అనే మీ పత్రికలో వారిని ఎందుకు అలా విమర్శించారు? విమర్శ మానవ ధర్మం. అందులో పత్రికా సంపాదకునికి అది విధ్యుక్త కర్తవ్యం. ప్రజా సౌభాగ్యం కోసమే పాటుపడతామని ఉపన్యాసాలు ప్రమాణాలు చేసి పదవులు పలుకుబడి సంపాదించి వాటిని తమ స్వార్థం కోసం వినియోగించుకుంటున్న ఈ పెద్ద మనుషులను విమర్శించటం నా ధర్మం కాదా? అనాథ శిశువుల పేరు చెప్పి చందాలు వసూలు చేసి దిక్కులేని ఆ పసికందుల పొట్టలు మార్చి మిగిల్చిన ధనాన్ని తమ విలాసాలకై వినియోగించుకుంటున్న ఈ పెద్ద మనుషులను విమర్శించటం నా ధర్మం కాదా? శీలవై దిక్కు మక్కు లేని అనాథ శాంతమ్మతో పశువులాగా ప్రవర్తించి అవమానించి వీటిపాలు చేసిన ఈ పెద్ద మనుషుల రాక్షసు కుచ్చాలను విమర్శించటం నా ధర్మం కాదా? అందువల్ల విమర్శించాను. వీరిటువంటి వంచకులు మోసగాళ్ళని తెలిసినప్పుడు వీళ్ళని ప్రజల ముందు బయటపెట్టి వీరి మోసం నుంచి అమాయక ప్రజానీకాన్ని తప్పించటం నా పవిత్ర ధర్మంగా గుర్తించాను, అందువల్ల విమర్శించాను. ఈ ఉద్యమంలో ఎన్నో కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుందని నాకు తెలుసు. వారు తమ అధికారంతో పలుకుబడితో నన్ను నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తారని తెలుసు. అందుకు మేము సిద్ధపడే ఉన్నాం. కానీ వారు మాత్రం వారి పాపాల నుండి తప్పించుకోలేరు. ఇక్కడ ఒకవేళ తప్పించుకున్నా అక్కడ ఆ న్యాయస్థానంలో మాత్రం తప్పించుకోవటం కల్లా. దేవుడి పేరుతో ఇక్కడ ఎన్ని ప్రమాణాలు చేసినా దేవుడి ముందు ఆ ప్రమాణాలు ఫలించవు, పాపాలకు ప్రాయశ్చిత్తం అనుభవించి తీరవలసింది. ఇది పరమసత్యం. ఇంతకంటే నేను చెప్పవలసింది ఏమీ లేదు. మీరు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక మనిషిని చంపుటకు ప్రయత్నం చేసినట్లు సెషన్స్ కోర్టులో విచారణ చేయటకు చాలినంత సాక్ష్యం ఉన్నందున ఇండియన్ పెనల్ కోడ్ 307 సెక్షన్ క్రింద నేరం చేసినందుకు సెషన్స్ కోర్టులో ముద్దాయి ముదిగొండ రామదాసు మీద విచారణ జరపవలసినట్లుగా ఉత్తర్వు చేయడమైనది. Thank you.
ఏమి సాక్ష్యం ఏమి సాక్ష్యం కోర్టతో అదిరిపోతే దెబ్బతో ఇక రామదాసును విడిపించడానికి శ్రీ ఆదికేశవ స్వామి వారికి కూడా ఆహా తరం కాదనుకోండి అవతారం గారు బొంకలేను బొంకలేనని మా బాగా బొంకారే నాదేం బొంకు చైర్మన్ గారి బొంకు యమ బొంకు అయితే అవన్నీ సరే కానీ ముందు పని కానివ్వండి రాత్రిగా పూర్తి కావాలి కాదు మరి తెల్లవారితే మూడవి కూడాను కానివ్వండి దిగండి ఏమిదో ఏమో ఎంత తోపినా దాడలేండి అసలు ఆహుతి లేంటే నిధి బయటపడేటట్టు లేదు ఆహుతి ఏం ఆహుతి కనీసం నరబలైనా ఉండాల్సిందే బలి ఎవరిని బలి ఎందుట్లో తంటయ్య పద్దా బలి లేని గిల్లి లేదు రా బలి అంటే బలి ఇంకా ఓల్టిందన్న పోయింది గొంతు తడారిపోయింది ఎంతనుండు హనుమంతు స్వామి ఆదికేశవ నీ భక్తులను ఇంకా ఎంతకాలం పరీక్షిస్తావు తండ్రి త్వరగా కటాక్షించరాదు ఆదికేశవ పెద్ద మనుషులందరినీ అన్యాయం చేసావు కదయ్యా సైలెంట్ సైలెంట్ రై 104 డాక్టర్ పిలుచురా తొందరగా అసలు ఈ పెద్ద మనుషులంతా ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు అని మరమ్మతుల కోసం వచ్చారులేండి
మీ అందరి దగ్గర చందాలు వసూలు చేశారుగా ఇరుగో మరమ్మత్ అయ్యారు అరే మా అన్నయ్య ఇంకా జీవుడున్నాడు చిచ్చిరి తెప్పించండి చైర్మన్ గారిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి మరి నలుగురిని ఏం చేయించమంటారు ఖర్చు రాయండి కరణం గారు ఖర్చు రాయండి సాయలేండ్ ఊరుకో శంకరం ఊరుకో తీసుకెళ్ళండి రామదాసు నిర్దోషి అతను ఏ పాపము ఎరుగడు మేము కోర్టులో చెప్పిన సాక్ష్యాన్ని అబద్ధాలు అతన్ని హత్య చేయడానికి మేమే కుట్ర పన్నాం ఆ పాపానికి ఫలితం నా కుమారుడు అనుభవించాడు మరో సంగతి 2 ఏళ్ల క్రితం మా డ్రైవర్ని చంపి రామదాసు కాదు నేనే నన్ను రక్షించడానికి అనేరం తన మీద వేసుకుని రామదాసు జైలుకు వెళ్ళాడు అటువంటి ప్రాణ స్నేహితునికి ద్రోహం చేశాను ధనం కోసం కీర్తి కోసం బంధువుల్ని స్నేహితుల్ని దూరం చేసుకున్నాను చివరకు భగవంతుని కూడా అపచారం చేశాను ఒక్కసారి రామదాసును పిలిపిస్తే కడసారి క్షమాపణ వేడుకుంటాను నాన్న రామదాస్ గారు వచ్చారు రామదాసు క్షమించు మీరు బాధపడక జరిగిందేదో జరిగిపోయింది నిజంగా క్షమిస్తావా రామదాసు అందరినీ క్షమించేవాడు భగవంతుడు ఉన్నాడు రామదాసు నా ఆఖరి కోరిక చెప్పండి నాయన పద్మను ప్రభాకర్కి ఇచ్చి పెళ్లి చెయ్యి అంతకంటే తప్పకుండా చేస్తాను మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ శ్రీ జగన్నాథాయ మంగళం
దీర్ఘ సుమంగళీ భవ పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు రామదాస్ గారు మరి నాకు సెలవు ఎక్కడికి శంకరం ఏమిటి వేషం ఇక చాలించంగా అవతారం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అయిపోయింది ఇక తీర్థయాత్రలు సేవిస్తాం ఆది కేశవ ఆపద్ బాంధవ వీళ్ళందరినీ చల్లగా కాపాడు తండ్రి వస్తా నందామయ గురుడ నందామయ ఆనందదేవికి నందామయ నందామయ గురుడ నందామయ ఆనందదేవికి నందామయ నందామయ గురుడ నందామయ ఆనందదేవికి నందామయ ఆనందదేవికి నందామయ ఆనందదేవికి నందామయ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.